స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
అమ్మా టాక్సీ ఉంది కోయంబత్తూర్ వరకు వస్తారా అమ్మా వస్తా దగ్గరికి త్వరగా ఎక్కు అది సరే నన్ను డ్రైవర్ని చేసేవన్నమాట నువ్వు హ్యాపీగా ఉన్న కూర్చుంటావు యాజ్ యు విష్ బ్యాక్ సీట్ మొత్తం మురికి అయిపోయింది నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడి వల్ల ఇదంతా జరిగింది బెటర్ యు సిట్ హియర్ ఓకే దట్స్ ఎ గుడ్ గర్ల్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత దీన్ని సర్వీస్కి ఇవ్వాలి వెళ్దామా ఓకే నిజం చెప్పాలంటే నా బండిని ఇలా మురికి చేసే వాళ్ళు ఎవరైనా సరే నాకు ఇష్టం ఉండదు కానీ ఇలా చేసిన వాడు నాకు బాగా కావాల్సిన వాడు మీ నాన్నలాగా సరే ఇప్పుడు నువ్వు స్టేషన్కి వెళ్తే ట్రైన్ దొరుకుతుందా అయ్యో తెలియదు వెళ్ళి చూడాలి అంకుల్ ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు నా భాగ్యం నేను కూడా మన ఊరే వెళ్తున్నాను కాబట్టి నువ్వేం ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు నిజంగానా ఆ నిజమే అవును అంకుల్ మీరు ఇక్కడే ఉంటున్నారా లేదు నేను ఒక బిజినెస్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను ఈ దేయాకుల బిజినెస్ ఉంది కదా ఆ చూసుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చే దారిలో నేను నిన్ను చూశాను నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు చేయదు కానీ నేను చేస్తాను వాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు మీ నాన్న లిఫ్ట్ చేయలేదండి నేను అమ్మకి ఫోన్ చేస్తాను హలో అమ్మా నేనే ఆ ఇక్కడ స్ట్రైక్ వల్ల హాస్టల్స్ అన్ని మూసేశారు బస్సెస్ కూడా లేవు నేనా నేను దారిలో మన కృష్ణకుమార్ అంకుల్ని కలిశాను అంకుల్ కూడా అక్కడికే వస్తున్నారంట ఇలాయిబు అమ్మా నేనమ్మా నాకు తెలిసి నేను సరైన సమయానికి వచ్చాను అనుకుంటా విజయతో మాట్లాడారా తనకు ఫోన్ చేశాను అయినా ఫోన్ తీయలేదమ్మా మీరేమి టెన్షన్ పడకండి నేను తీసుకొచ్చి వదులుతాను కదా విజయగడ వచ్చాక మర్చిపోకుండా ఫోన్ చేయమని చెప్పమ్మా నేను చూసుకుంటానమ్మా సరే సరే తల్లులకు ఎప్పుడు దిగులేనమ్మా కానీ మీ అమ్మందు చూసావు చాలా ధైర్యవంతురాలు మీ అమ్మోళ్ళ ఊర్లో వాళ్ళు కూడా చాలా ధైర్యవంతులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆవేశపరులని విన్నాను శృతి ఏంటి అమ్మ కూచా లేక నాన్నలాగే టెన్షన్ పడుతూ ఉంటావా హలో నువ్వెక్కడున్నావు కాలేజ్ అంతా వెతికాను హాస్టల్ మూసేశారు బస్సు కూడా లేదు ఫ్రెండ్ అంకుల్ నేను ఒకసారి అడిగి చూస్తాను అంకుల్ నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు తను కాకినాడ వెళ్ళాలి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదు అలాంటిదే లేదు వాణ్ణి కూడా మనతో తీసుకెళ్దామా మళ్ళీ వెనక్కి వెళ్ళడం కుదరదు ఆల్రెడీ మనం టౌన్ దాటేశాం కాలేజ్ అయితే పక్కనే ఉంది అర్థమైంది కానీ మనం మళ్ళీ తిరిగి వెళ్తే అక్కడ స్ట్రైక్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు రాళ్ల దెబ్బలు తినాలనుకుంటే వెళ్దాం దారిలో స్ట్రైక్ చేసే వాళ్ళు ఉంటారు మేము చాలా దూరం వచ్చేసాము అంకుల్తోనే ఎవరా ఫ్రెండ్ నీ క్లాస్మేటా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫిలిప్ అంకుల్ తెలుసా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సామ్ కుర్రాళ్ళు ఎలాగైనా వచ్చేస్తారు కానీ అమ్మాయిలకే కష్టం కదా ఇట్స్ నాట్ సెక్యూర్డ్ అయినా కూడా పాపం ఎలా వస్తాడో ఏంటో సరే ఏదైనా తిన్నావా లేదు అంకుల్ తినలేదు సరే సీట్ బెల్ట్ పెట్టుకో అది లాక్ అయి ఉంటుంది తీసుకో ఇలా ఇలా లాగి దాన్ని ఇక్కడ లాక్ చేయాలి
అది చాలా బాగుంది జీపీఎస్ కూడా ఉందా మనం రూట్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ జీపీఎస్ తో అంత అవసరం ఉండదు ఈ ఊర్లో ప్రతి రూట్ నాకు తెలుసు నా చేతిలో ఉన్న రేఖల అన్నమాట అయ్యో ఆరు గంటల డ్రైవా అదేంటి నేను రెడీ నువ్వు రెడీ కదా టైడ్ అర్పించుదా మీకు అదే నువ్వు ఉన్నావు కదా అయ్యో నాకు డ్రైవింగ్ రాదు పెద్దగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు ఈ బండి ఆటోమేటికే నేను నేర్పిస్తాను ఈ ఒక్క ట్రిప్ లోనే నీలాంటి ఒక స్మార్ట్ గర్ల్ ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు నిజంగానా ఆనియన్ చికెన్ రెడీ విజయ్ కాల్ చేసినప్పుడే గుర్తొచ్చింది నేను ఒక ప్రత్యేకమైన విషయం మీకు ఒకటి చెప్పాలి ఎవరితో విజయ్తోనా కేకేతో ఏంటి విషయం అదొక ముఖ్యమైన విషయం నీకు తెలుసు అర్థమైంది అర్థమైంది ఇదే కదా అదే అదే కదా హలో రాంగ్ నెంబర్ అనుకుంటా ఎవరు అమ్మాయి మాట్లాడుతోంది హలో ఇది కృష్ణకుమార్ గారి నెంబరే కదా అంకుల్ ఇప్పుడే బయటికి వెళ్ళారు ఎవరు మాట్లాడేది విన్నారా అంకుల్ బయట ఉన్నారని చెప్తుందిరా అంకులా అమ్మాయికి ఇప్పుడు వాడు అంకులే కదా అంకుల్ హలో ఎవరు నేను కేక్ ఫ్రెండ్ అమ్మా అంకుల్ రాగానే చెప్తాను అలాగే సంతోషం చాలా సంతోషం కేకే చాలా తెలివైన వాడు బతికితే వాళ్ళలాగే బతకాలి ఎరా నేను చెప్పింది నిజమేగా ఇలాంటి చిన్న చిన్న అమ్మాయిని వాడు ఎలా పడేయగలుగుతున్నాడు ఆ విషయం నాకు అర్థం కావట్లేదు లేకపోతే నీకేదో పెద్ద అర్థమైనట్టు ఆ పిల్లని ద్రాక్షని కల్తీ చేసి డబ్బులు సంపాదించడం నీ పని అదేరా కల్తీ లేని ఆపిల్ని ద్రాక్షని తీర్చడమే వాడు చేసే పని అంకుల్ మీకు ఒక కాల్ వచ్చింది నువ్వు అటెండ్ చేసావా మీరు రాగానే చెప్తానని చెప్పాను నువ్వు ఎందుకు అటెండ్ చేసావు అది మరి ఏంటది ఇట్స్ నాట్ ఫేర్ సారీ అంకుల్ నేను ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాను ఏంటి అర్జెన్సీ నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకి నువ్వు ఎవరైనా చెప్పావా మనమంతా కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళం శ్రీకృష్ణ అని అది మర్చిపోదాం ఇక మీదట వాడిని అంకుల్ అని పిలుద్దాం అయినా అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఏంటిది నేనేదో ఊరికి తమాషా చేశాను సిల్లీ గర్ల్ హే కమ్ ఆన్ సారీ అంకుల్ ఇలా చూడు నువ్వు మూడ్ అవుట్గా ఉన్నావంటే ఈ ట్రిప్ మొత్తం వేస్ట్ కమ్ ఆన్ హే నేను సారీ చెప్తాను సారీ 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 నేను నా ఫోన్ లాక్ని తీసేస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఏమైందని సరే ఇదిగో నా అన్ని కాల్స్ లిఫ్ట్ చేసే అధికారం నీకుంది సరేనా కమ్ ఆన్ చీర్ అప్ హే కమ్ ఆన్ హే ఇలా ఏడిస్తే ఎలా ఉంటుంది చెప్పు ఏడవకూడదు కమ్ ఆన్ చీర్ అప్ నవ్వాలి 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 ఓకే ఓకే మీ ఎడ్జు మోసి ఓకే నైస్
అమ్మా నాన్న వచ్చేసారు. నాన్న అక్క వస్తుందట, అక్కడ స్ట్రైక్ అంట. అవునా, నీకెవరు చెప్పారు? నేను టీవీలో చూశాను, గందరగోళంగా ఉంది. ఏమే, ఇదిగో. థాంక్స్. శృతి వస్తుందా? తను ఫోన్ చేసిందంట, మీరు తీయలేదని చెప్పింది. ఎప్పుడు? నేను చూడలేదే. మరదే, మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు కదా, అది నాకు ఫోన్ చేసింది. అక్కడ గొడవలు జరుగుతున్నాయంట, బస్సులు అని కాల్ చేస్తున్నారంట, టీవీ న్యూస్లో చూశాను. ఏ కాల్ టీవీ. తమిళనాడులోని తిరునల్వేలిలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఏంటి ప్రాబ్లం? బా, వీళ్ళకి ధర్నా చేయడానికి కారణాలు కావాలా? కాలేజ్ హాస్టల్స్ అన్ని మూసేశారంట, అది ఇక్కడికి వస్తుంది. తను ఎలా వస్తుంది, బస్సులోనా ట్రైన్లోనా? బస్సులు ఏమీ దొరకలేదు, ఇంకా నయం కృష్ణకుమార్ అక్కడి నుంచి కారులో వస్తున్నాడంట, అందుకే నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఎవరు? అదే మీ కృష్ణ, మీకు ఫోన్ చేశారు, మీరు ఎత్తలేదు. బయలుదేరారా? బయలుదేరారు, నేనే దాన్ని రమ్మని చెప్పేశాను. అక్కడ ఉంటే ఎలా గొడవలు జరుగుతున్నాయి అంతే. నా ఫోన్ కలవలేదు. అదే, మీకు ఫోన్ చేస్తే మీ ఫోన్ కలవలేదు కదా, అందుకే నాకు ఫోన్ చేసి చెప్పారు. హలో. హలో శృతి. నాన్న, నేను మీకు కాల్ చేశాను. ఎప్పుడు? నేను కాదు, అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు నీ ఫ్రెండ్స్ తో వచ్చుండొచ్చుక, వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళంతా నిన్నే వెళ్ళిపోయారు. నాకు ఈ రోజు ల్యాబ్ జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడా? అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? కల్లెట్టి కల్లెట్టి, నువ్వు కృష్ణ కుమార్ కు ఫోన్ ఇవ్వు. అంకుల్ బండి నడుపుతున్నారు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, ఆగండి. అరే, ఇక్కడ చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి, వచ్చేదారిలో తనని చూశాను, అందుకే ఎక్కించుకున్నాను. హే, డోంట్ వరీ మ్యాన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది నాకు తెలుసు. మరి ఇంకేంటరా సమస్య, ఇంకాసేపట్లో చేరుకుంటాంరా. అవునన్నా, అంకుల్ చాలా స్పీడ్ గా నడుపుతున్నారు. కృష్ణ, నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఫోన్ చేస్తానులేరా. నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. త్వరగా వచ్చు. నాకు అర్థమైంది, నేను చూసాను, అంతా అర్థమైంది. తర్వాత? రే, నాకేం లేదా, అంతా నువ్వే తాగేసావా? నీకు ఇంకోటి ఉందిరా, తీసుకొస్తానండు. ఎవరో చూడరా. ఏంటి? సారీ, ఐ ఫర్గట్ మై కార్ కీస్. ఓ, ఇట్స్ ఓకే. హాయ్. ఏంట్రా, ఇంట్రడ్యూస్ చేయనా? వద్దు రా, ఇదే నీకోసం. ఏమండి, స్నానం చేయలేదా? వాళ్ళు ఏ దారిలో వస్తున్నారు? కేకేకి మనం దారుల గురించి చెప్పాలా? చెప్పండి. పోయిన వారం ఊటీ నుంచి టీ ఆకు తెచ్చారని మీరేగా చెప్పారు. కోయంబత్తూరు మీద వస్తే 8 గంటలు పడుతుంది, 12 మీదుగా వస్తే త్వరగా వచ్చేయచ్చు. అనవసరంగా మీరు దీని గురించి టెన్షన్ పడకండి, అంతా కేకే చూసుకుంటారు. ఎటొస్తున్నారో అడుగుతాను. చిన్ని, టీవీ వాల్యూమ్ తగ్గించు. అంకుల్, ఇదిగోండి మీ బాబా. మీ నాన్న అలాగే పిలుస్తూ ఉంటాను. ఏంటి చెప్పు. మీరు ఏ దారిలో వస్తున్నారు? మేము ఏ దారిలోనే వస్తాం, కరెక్ట్ కదమ్మా? పందిరి మీద దగ్గరే గాని అక్కడ గొడవలు అవుతున్నాయి. పందిరి రూట్ లో రావడం కుదరదరా, ఆ రూట్ అంతా అడవే. సరే, త్వరగా రండి. అరే, మేము స్పీడ్గానే వస్తున్నావురా, మేమొచ్చే స్పీడ్కి రాత్రి అయ్యేలోగా వాయనాడిని రీచ్ అయిపోతాం. రే కృష్ణ, స్పీడ్గా రావద్దు. అంకుల్ కార్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు, ఆయన మీలాగే నడపట్లేదు, మీరు స్పీడ్గా పోనీయండి. అంకుల్ ఎక్కడున్నారంట? ఏంటి, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఏంటి, మిమ్మల్ని ఏం అడగకూడదా? ఏంటండి మీరు? నానెప్పుడు ఇంతే, ఎప్పుడు చూసినా టెన్షన్. వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా, నువ్వేమైనా టెన్షన్గా ఉన్నావా? ఎందుకు? నాదో వస్తున్నావు కదా, అందుకే. మీరేమైనా నన్ను తినేస్తారా ఏంటి?
నాకెందుకు టెన్షన్? ఊరికే టెన్షన్ పడకండి. ఊటి నుంచి రావడం కొంచెం కష్టమే. అక్కడి నుంచి రావడానికి చాలా దారులు ఉన్నాయి. మీరేగా అన్నారు కేకేకి అన్ని దారులు తెలుసని. పందిరి మీదుగా వస్తే ఈజీగా వచ్చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. అలాగే మరి కోయంబత్తూరు మీదుగా వస్తే చాలా కష్టం అవుతుంది. చూడండి ఎలా అయినా వచ్చేస్తారు కదా. తీసుకోండి. మామూలుగా నువ్వు ఊరికి ఎలా వెళ్తావు? బస్సులోనా ట్రైన్లోనా? నేను బస్సులోనే వెళ్తాను. గూడలూరు నెలంబూరు రూటా లేక గూడలూరు వాయనాడు రూటా? గూడలూరు వాయనాడు దారిలోనే. అదే దగ్గర. చూడ్డానికి ఆ ప్లేస్ కూడా బాగుంటుంది. దారి మధ్యలో కోతులు కూడా ఉంటాయి. మరైతే వెళ్తూ వెళ్తూ మీ బంధువులందరూ చూస్తావు అన్నమాట. ఏంటి జోక్ చేస్తున్నారా? జస్ట్ జోకింగ్ రా. అది వదిలే. సరే కోతుల్ని తప్ప ఇక్కడ సింహాలని గాని పులుల్ని గాని చూడాలని నువ్వు ఆశపడుతున్నావా చెప్పు. తప్పకుండా. అడవంటే నచ్చని వాళ్ళు కూడా ఉంటారా ఏంటి? ఫారెస్ట్ రూట్ లో వెళ్ళేటప్పుడు భయపడతావా? భయం అంటే కొంచెం ఉంది. కానీ మీరున్నారు కదా ఏం భయం లేదు. అదే కదా, దట్స్ ఎ గుడ్ గర్ల్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. అయితే మనం వేరే దారిలో వెళ్ళబోతున్నాం. ఏ దారిలో? చెప్తాను ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది. పేపర్ అబ్బాయి వచ్చాడు, పర్సు ఇవ్వండి. పర్సు ఎక్కడికో బయటకు వెళ్ళాలి అన్నారు, వెళ్ళలేదా? ఇదిగోండి. మన శృతి క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది కదా ఊటీలో. ఎవరు? రేష్మీనా? ఆ రేష్మి. తన ఎలా వస్తుంది? సరే నువ్వు పని చేయి, తనకు కాల్ చేసి అడుగు. హలో ఆంటీ. హలో, ఎక్కడున్నావమ్మా? నేను ఇంట్లో ఉన్నాను ఆంటీ. నీకీరోజు క్లాస్ లేదా? నాకు నిన్నే అయిపోయింది ఆంటీ, నేను ఇంటికి వచ్చేసాను. ఏమైందంటీ? అదే లేదు, ఈరోజు అక్కడ స్ట్రైక్ అని. అవును, శృతి ఫోన్ చేసినప్పుడు చెప్పింది. తను వచ్చేసిందా? లేదు. సరేమ్మా. తను ఇంటికి వచ్చేసిందంట, తనకి ఈరోజు క్లాస్ లేదంట. ఎక్కడ క్లిక్ చేయాలి? ఇక్కడ ఉంది. Try the landscape. That's beautiful. Chivu Rendista. నాకు ఈ బండిలో చెత్త చెత్తగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనం కారును చూసుకుంటే ఆ కారు మనల్ని చూసుకుంటుంది, దానికి ప్రాణం ఉంటుంది. మరి కాదా, నేను నా కారు ఒకటే. అరే స్మెల్ భలే ఉంది. ఇది ఎయిర్ ఫ్రెషనరే, ఏరోమాటిక్. ఇంకొకటి ఉందన్నమాట, ఇదిగో జెంట్స్దే, అయినా పర్వాలేదులే. స్మెల్ ఎలా ఉంది? Thank you.
అంకుల్ డ్రైవర్ సుమతి ఏంట్రా కళ్ళు కనబడలేదు నీకు ఏంటి సార్ ఏమి కాలేదు కదా పెయింట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇది నీ బండికి వేసుకునే పెయింట్ లాంటిది కదా ఆ బండి ఇప్పుడు ఏం చేద్దాం 100 రూపాయలు చికెన్ వెళ్ళిపోదామన్నా సరే సార్ నేను ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోతుందా ఆ బండి కాస్ట్ ఎంత తెలుసా దానికి పెయింట్ పెంచడానికి 10,000 ఖర్చు అవుద్ది ఏంటి సార్ 10,000 అవుతుందంటారు ఎందుకు సార్ ఎలాంటి కార్లు కొంటారు తక్కువ ఖరీదుతో తీసుకుంటే పెయింట్ పూస్తే సరిపోయేది కదా నేను ఏ బండి కొనుక్కోవాలో ఏ పెయింట్ వేసుకోవాలో నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు ఏంటి సార్ మీరే రాంగ్ రూట్ లో వచ్చారు పై ఎందుకు సార్ కోపం చూడు అనవసరంగా మాట్లాడకు నేను అలా రైట్ సైడ్ లో వెళ్తూ ఉంటే నువ్వే అడ్డదిడ్డంగా వచ్చి గుద్దావు రండి అంకుల్ వెళ్ళిపోదాం లారీతో కుదిందే కాక ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలేండి ఎలాండి ఎలాండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ వచ్చిన తర్వాత నువ్వు బయలుదేరుదులే సరేలే చూద్దాం ఏంటి సార్ చిన్నగా గీసుకుందా అన్నాడు కదా వదిలేండి సార్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ప్లీజ్ సార్ ప్లీజ్ బండిని గుద్దిందే కాక ఇంకా న్యాయం మాట్లాడుతున్నాడు పోనీలేండి అంకుల్ పాపం వాళ్ళు పాపం అనుకునే కదా వాడిని ఊరికి వదిలేశాను కానీ నా బండి ఇది ఎప్పుడు నాతో పక్కనే ఉంటుంది ఏంటి బండి గుద్దిందా ఏమైంది పెద్దగా ఏం కాలేదు సైడ్కి గుద్దారు రాసుకెళ్లారంతే దెబ్బలేమన్నా తగిలాయా ఏమైందండి ఇంకేం లేదు బాగా గీరుకుందిరా నా బండి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా ఏమైనా తిందా అడగండి ఏమైనా తిందా నువ్వు ఏమైనా తిన్నావా లేదు నేనేం తినలేదు ఆ సరే అయితే ఓ పని చేయి ఇంటికి వచ్చి తిను ఎలాగో త్వరగా వచ్చేస్తాను నేను హలో శృతి నేను తర్వాత కాల్ చేస్తాను అన్న ఆ సరే అన్నగారు తినడానికి ఏమున్నాయి మసాలావడ పకోడీ ఇవిగో ఫ్రెష్గా ఉండే వడలు తీసుకొచ్చాను ఇంకేం లేవా ఇంకా పిజ్జాలు బర్గర్లు ఉంటాయి కావాలా ఇటువంటి హోటల్లో ఇవి మాత్రమే దొరుకుతాయి తినాలి చూడటానికి అదంతా ఏముండదు ఇక్కడంతా శుభ్రంగానే ఉంటుంది నేను తెలియక అడుగుతాను ఇంట్లో పిజ్జా బర్గర్ మాత్రమే చేస్తారా ఏంటి ఇంట్లో అవే ఉండవు బయట తినాల్సి ఇక్కడ పిజ్జా బర్గర్ ఇక్కడ ఇవి తప్ప ఇంకేమీ దొరకవు తల్లి హలో ఏంట్రా మేము అసలు ఇక్కడ కనపడలేదా విజయరా ఇక్కడ అందరం ఉన్నాం సంతోషంగా ఉన్నాం జాన్సన్ ఉన్నాడు హమీద్ వాడిని బయలుదేరి ఇక్కడికి రమ్మని చెప్పు లేదు విశ్వ అదే మన కృష్ణ ఉన్నాడు కదా కేకే ఏమైంది వాడితో ఏదైనా ప్రాబ్లమా వాడికేం ప్రాబ్లమ్స్ వస్తాయరా అందులోనూ ప్రతి ఊరు వాడిదే కదా వాడు చాలా తెలివైనోడ్రా కేకేకి ఊటీలో ఏమైనా ఎస్టేట్ ఉందా ఊటీలోనా ఎస్టేటా ఇంకా నయం వాడి బిజినెస్ అన్నీ ముంబైలోనే కదా సరే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమే లేదు వాడితో మాట్లాడి చాలా రోజులైందిగా అందుకే రే నిన్న కూడా వాడు నాతో మాట్లాడాడు ఊరి మీద పడి బాగా తిరుగుతున్నాడు రాయుడు ఊటీలో ఉంటే చాలు అదేం లేదురా వాడు ఫోన్ కలవట్లేదు అందుకే ఊరు వచ్చినప్పటికి నువ్వే అవసరం మీరు ఏ దారిలో వస్తున్నారో తెలుసుకుందామని ఫోన్ చేశా వాయినాడు మీదుగానా నువ్వు అడిగావని వాడితో చెప్పనా లేదు ఊరికే అడిగాలే అయితే నువ్వే రావచ్చు కదా లేదు నేను రావట్లేదు ఇంటికి గెస్ట్లు వస్తున్నారు సరే ఉంటాను విశ్వ వస్తావా అని ఏంటి కంపెనీ ఇవ్వడానికి వెళ్తారా లేదు నేను వెళ్ళట్లేదు అది జాన్సన్ పార్టీ ఇస్తున్నాడట ఆ రోజు ఇలాగే తాగేసి బండి నడపలేనంతగా ఉన్నారు
కేకే వాళ్ళ డ్రైవర్ ఇక తీసుకొచ్చింది. కావాలంటే ఇక్కడే తాగండి. ఏయ్ నేను వెళ్ళట్లేదే. అది శృతి ఫోన్ చేసింది, వాయనాడు వైపుగా వస్తున్నారు. వాయనాడు వైపా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాకేం తెలుసు, అడుగుండొచ్చుగా. నేను అడగలేదు. ప్రతిరోజు చూస్తుంటారు కదా, వాళ్ళ తాత ముత్తాతలు కూడా నాకు తెలుసు. ఒక్క నిమిషం. ఇది పెట్టి ప్లే చేయి. హలో. హలో, ఐ మూర్తి హియర్. ఎస్ ఎస్, యు నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఐ ఆల్రెడీ సెండ్ ఎ మెయిల్ రికార్డింగ్ దిస్. ఎస్ ఎస్, ఐ నో మిస్టర్ కేకే. మై ప్రాబ్లమ్ ఇస్ దట్ ది అదర్ పార్టీ నీడ్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యు. ఓకే, ఐ విల్ డు వన్ థింగ్. ఐ విల్ సెండ్ ఎ కన్ఫర్మేషన్ లెటర్ టుడే ఇట్సెల్ఫ్. సారీ, కన్ఫర్మేషన్ మెయిల్. ఓకే, ఇస్ ఇట్ ఎనఫ్? ఓకే మిస్టర్ కేకే. ఓ, థాంక్యూ. థాంక్యూ. బిజినెస్ కాల్ ఇది. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? రాత్రి లోపే వచ్చేస్తారు కదా, అయితే కేకే ఇక్కడికే వస్తారు కదా. ఈసారైనా తను బోన్ చేసి వెళ్ళాలి. అక్క, దీన్ని క్లీన్ చేయండి. పోయినసారి నేను వండినప్పుడు ఏమైంది, మీరు హోటల్కి వెళ్ళి తాగేసి లేట్గా వచ్చారు. ఈరోజు తనకు ఖచ్చితంగా భోజనం పెట్టాలి. అదే చపాతి, చికెన్ చాలు కదా. మొన్న వచ్చిన ఆయనకి చేపలంటే ఇష్టం. అయితే మీరు ఒక పని చేయండి, మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురండి. బయలుదేరే ముందు దాన్ని తీసివ్వండి. ఇది మీకు గుర్తుందా, కేకే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన డిన్నర్ సెట్. ఇందులో ముందు తనకే వడ్డిద్దాం. ఏంటి, మంచి చేపలు చూసి తీసుకురండి. మీ కూతుర్ని మీ స్నేహితుడితో పంపించడం తప్పు కాదు, కాని తను పెళ్ళిడికొచ్చిన అమ్మాయిని మర్చిపోకండి. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నావురా కదా శృతి. నైట్ లోపు వచ్చేస్తారు కదా. రే, మేము ఇంకా మసన్ గుడిలోనే ఉన్నావురా. ఆ దారి దూరం కదరా. అవునది, చుట్టూ తిరిగి రావాలి. కానీ ల్యాండ్స్కేప్ ఎంత బాగున్నాయో తెలుసా, అలా చూస్తూ ఉండిపోవచ్చు. రే, కొంచెం త్వరగా రా, చీకటి పడుతుంది, నైట్కి చేరుకోవాలి. లక్ష్మి మీకోసం స్పెషల్గా వండుతోంది. అయితే మేము ఖచ్చితంగా వచ్చేస్తాం. కానీ రే, నువ్వు చెప్పిన స్పీడ్లో రావాలంటే నా బండి జెట్ అయి ఉండాలరా రే. సరే సరే, ప్రయత్నిస్తాను. సరే, నా కూతురు ఫోన్ ఇవ్వు. హలో హలో, కట్ అయింది. హలో, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐదు వందలు సార్.
రండి 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 చాలా మంచి చేపయ్య చేపలు తీసుకోవడానికి ఎన్ని కేజీలు తీసుకోవాలి రే విశ్వ నీ ఫోన్గా మోగుతుంది నీ వైఫ్ అనుకుంటా నా వైఫ్ కాదు విజయ్ ఓహో ఏంట్రా విజయ్ వస్తున్నావా అది కేకే ఫోన్ చేశా తీయట్లేదు అవునా నీకు ఎప్పుడు వస్తానని చెప్పాడు రే వాడు ఈరోజు వచ్చేలా లేడు రే కేకే ఈరోజు వస్తాడా లేదురా విజయ్ కేకే చాలా తెలివైనడు వాడు చిలకను పట్టుకుని దాంతో పాటు ఎగురుతున్నాడు తలని ముక్కలు కోసి కొట్టమంటారా ఎగిరి 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 పోతున్నాడు హలో విజయ్ సార్ ఏంటి కారులో రాలేదా చేపలు కొనడానికి వచ్చాను కారు తీసుకొస్తే కారు అంతా చేపలు వస్తుంది కదా నాకు అలాంటివేం లేవు మనమంతా బెడ్రూమ్లోనే బాత్రూమ్ని పెట్టుకుంటున్నాం కదా కారులో చేపలు పెట్టడానికి ఆలోచించడం ఏంటండి ఈ ఆర్కిటెక్ట్స్ అందరూ ఎప్పుడు చూసినా కనెక్ట్ చేసి మాట్లాడతారు ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ ఎప్పుడు కనెక్షన్ హై టెన్షన్ ఫ్యూజ్ పోవడం ఈ విషయాలే మాట్లాడుతూ ఉంటారు ఈ హై టెన్షన్ అంటే ఒకటి గుర్తొచ్చింది నా ఫ్యాక్టరీ పైన ఉండే హై టెన్షన్ కొంచెం మార్చి పెట్టాలండి రిక్వెస్ట్ ఇచ్చాను ఎవ్వరూ రాలేదు విజయ్ గారు ఏమైంది మీకు మిమ్మల్ని అండి మిమ్మల్ని చూస్తుంటే హై టెన్షన్ లైన్ మీ తల మీద నుంచి పోతున్నట్టుంది చూడండి ప్రజలారా మీ శ్రీకృష్ణ వచ్చేసాడు ఎక్కడికి వెళ్ళావురా ఎంతసేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నావు బ్యూటిఫుల్ బ్యాగ్ నేను చెప్పాను కదా ఇప్పుడు నేరుగా ఎక్కడికే వస్తాడని రే బాబు గ్లాస్ సోడా తీసుకురా ఏంట్రా ఈ ట్రిప్ లో చేప వల్ల పడిందా ఆ వలే చేపకు పడింది అన్నది నా డౌట్ రా వల బాగుంటే ఏ చేప అయినా పడుతుంది కరెక్ట్ అవును వల బాగుండాలి నువ్వు అదృష్టవంతుడివి రా పెళ్లి చేసుకుని సంవత్సరాలు అయ్యారా Look at me. Still a bachelor. No luggages. Enjoying every bit of life. Ray, no Delhi killa ga akkada varu? Delhi lo em jarigindo cheptada vaadu. Taniki ippudu vayasu ayipoyi untundi kada? Kaani veediki inka vayasu ayipoledu ga. Adhen ledra. Ee madhyane tana bharta chanipoyadu. Ayyo. ఇప్పుడు వెళ్ళానంటే నేను ఇరుక్కుంటాను కరెక్ట్ గా చెప్పాడు ఫ్రీడమ్ పోతుంది నెత్తి మీద పడుతుంది నోట్ ద పాయింట్ చియర్స్ చియర్స్ ఆ టెక్నిక్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదరా ఆల్రెడీ చెప్పిందని ఏం చేయలేకపోయావు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు నువ్వు అవసరమా నీకు ఈ కేకే మన క్లాస్మేటా లేదు ప్రీ డిగ్రీలో నా క్లాస్మేట్ సరే మనకి ఎంత దగ్గర స్నేహితులైనా భార్యల దగ్గర వాళ్ళ గురించి చెప్పాలి లేకపోతే ప్రాబ్లం అయ్యి నువ్వు చెప్పేది కరెక్టే అది సరే కానీ మీ అమ్మాయి ఫోన్ రీచ్ అవుతుందా అవుతుంది కానీ 9 గంటలకు పూర్తిగా చెక్ పోస్ట్లు అన్ని మూసేస్తారు చెప్పావు చెక్ పోస్ట్ మూసేస్తారు అయితే నైట్ ఇక్కడికి రాలేరు కొన్నిసార్లు రావచ్చు కానీ ఏ విషయం కరెక్ట్గా చెప్పలే మీ అమ్మాయి క్లాస్మేట్స్ ఎవరైనా తోడుగా వస్తే బాగుంటుంది అలా ఎవరైనా ఉన్నారా తన క్లాస్మేట్ అంటే నువ్వు టెన్షన్ పడకు ఏం జరిగి ఉండదు తను ఫోన్ తీస్తుందిగా తీస్తుంది కానీ నాకు ఎందుకో టెన్షన్గా ఉంది నాకు అర్థమవుతుంది నేను ఇద్దరు అమ్మాయిలకి తండ్రినే కదా నువ్వు అనవసరంగా లక్ష్మిని కూడా టెన్షన్ పెట్టదు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి టెన్షన్ పడకు నేను చెప్తున్నాను కదా డోంట్ వరీ నాన్న చెప్పారు ఏంటి కాలేజీలో మీరు రోమియో అని నేనా ఎప్పుడే ఇంత గ్లామర్ గా ఉన్నారంటే
అప్పట్లో ఎలా ఉండేవారో ఏంటో. సరే కాని మీకు ఎంత మంది పిల్లలు? పిల్లల నాక ఎంత మంది అనుకుంటున్నావు చెప్పు, నీ ఆన్సర్ ఏంటో చెప్పు. అరే నెల్సన్, లక్ష్మి ఎవరొచ్చారో చూడు. ఎవరో కాదు, మేమే. కాస్త ఆగవయ్య. మరి మామయ్య, సెలీనాకి నొప్పులు వచ్చాయి. నేను ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళటం కుదరదు. ఏంటయ్యా నువ్వు ఇవన్నీ చెప్పాలా? అమ్మని మేము చూసుకుంటాం, నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. ఏం పర్వాలేదు, అమ్మ మాతో ఉంటారు. అది లైవో, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. సెలీనాకి ఏం కాదు. అలాగే సరేరా, తీసుకో. ఏంటమ్మా ఇదంతా? నీకు తెలీదా, అమ్మ వట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళదు. ఇదిగోండి పిల్లల కోసం అని చెప్పి ఆ బేకరీలో తినడానికి ఏవేవో కొనేసింది. అది నాకు అలవాటైపోయిందమ్మా. ఓ అవునవునవునవును, పిల్లల కోసం అని చెప్పి అన్ని అమ్మ తన కోసమే కొనుక్కుంటూ ఉంటుంది. వెళ్ళొస్తానతయ్య. జాగ్రత్తగా వెళ్ళిరా. ఉంటాను మామయ్య. అమ్మ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అవన్నీ మన ఇద్దరు కలిసి తిందాం. శృతి ఎక్కడా? తను వస్తుందమ్మా. ఎందుకు మీరు ఆంటీని ఇప్పటి వరకు ఇంటికి తీసుకురాలేదు? తన గురించి మాట్లాడి ఎందుకు మూడో ఫావాలు చెప్పు. మరి పిల్లలు? నో, నాకిప్పుడు కూతురుంది కదా ప్రశ్నలు అడగడానికి. ఐఎమ్ హ్యాపీ. ఏంటమ్మా సౌఖ్యమా? బాగున్నాను బాబు. సరే ఓ ప్యాకెట్ ఇవ్వండమ్మా. ఎంతమ్మా? 50 రూపాయలు బాబు. డబ్బులిచ్చి. మంచిదమ్మా. అవేంటో తెలుసా? గ్రేప్స్ కదా? కాదు, వైల్డ్ స్ట్రాబెరీస్, అడవిలో కాచే నేరేడు పళ్ళు. అయినా 50 రూపాయలు అంటే ఎక్కువే. ఇలా రోడ్డు పక్కన వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నేను బేరవాడను. నాన్నైతే బేరమాడేవారు. కొంతమందికి మాత్రమే ఆ మైండ్ సెట్ ఉంటుంది. వాటిని అలాగే తినేకు, వాటిని తుడుచుకో. రోడ్డు మీద ఉంటాయి కదా, దుమ్ము పట్టుంటాయి, తిను. నువ్వు ఒక్కదాన్ని తినడానికే కాదు కొనింది. ఇలా అయితే దారి పొడవు నేరేడు చెట్లు మొలుస్తాయి. ఆ విత్తనం మిగితే ఏమవుతుందో తెలుసా? కడుపు లోపలికి వెళ్ళి అది చిన్న మొక్కగా మారి అది పెద్ద వృక్షంలా మారిపోతుంది. అప్పుడు నేను శృతి వృక్షం నుంచి ఒక పండు తీసుకుని తింటానన్నమాట. చూసుకో, వైలెట్ కలర్ లిప్స్టిక్ వేసినట్టుగా ఉంటుంది చూడు. అంకుల్ ఇటు చూడండి, మనము సెల్ఫీ దిగుదాం. తెలుగులో ఒక పాట ఉంది, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దన గంధమే తనువంత. మీరు నా గురించి పాడారు కదా. నేనేం కావాలని పాడలేదు, అది సినిమాలో ఉంది, పాడానంతే. సరే అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఎలా ఉంటాను? అదే నేను ఎలా చెప్పగలను? వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ అడుగు. నాకేం బాయ్ ఫ్రెండ్ లేడు. అబద్ధం. నిజంగా? నిజమా? నాకు తెలుసులే, నిజంగా నీ వెనకాల చాలా మంది తిరుగుతూ ఉంటారు. సరే చెప్పండి, నేను నల్లగా ఉన్నానా? నువ్వు నల్లగా ఉన్నావు, నేనేం అనలేదే. నేను తెల్లగానూ లేను కదా. తెల్లగా ఉన్నావు అని మాత్రం అబద్ధం చెప్పను. తెల్లగా లేను, నాకు తెలుసు. నేను బ్రౌన్ గా ఉన్నాను కదా. నలుపు కాదు, తెలుపు కాదు, బ్రౌను కాదు, నువ్వు ఒక సుందరివి అంతే. చాలదు. మరి చెప్పండి అంకుల్. నేను చెప్పనా? చెప్పండి. నల్లగాను లేవు, తెల్లగాను లేవు, చామన ఛాయగాను లేవు,
నాకు నేరేడు పండు రంగు కావాలి. మంచి అడవి నేరేడు పండు. వైల్డ్ స్ట్రాబెర్రీస్. వైల్డ్ స్ట్రాబెర్రీస్. ఆ ఎప్పుడు వినలేదా? ఇంజమన్ బర్గ్మన్ తీసిన ఒక మంచి సినిమా ఉంది వైల్డ్ స్ట్రాబెర్రీస్. వైల్డ్ స్ట్రాబెర్రీ. శృతి లేకపోవడం వల్ల ఇల్లు అంతా బోసిపోయినట్టుంది. మరి తను ఎప్పుడు వస్తుంది? రాత్రి అయిపోతుందమ్మా, అక్కడ స్ట్రైక్ అంట. అయ్యో మరి కాలేజ్ లేదా? లేదు. సీరియల్ చూస్తారమ్మా, శ్రేయ పెడుతుంది. శ్రేయ బామ్మకు సీరియల్ పెట్టివ్వమ్మా. అది టీవీ సీరియల్ చూడడం నాకు అలవాటు అయిపోయిందమ్మా. నువ్వు చూడవా? ఎక్కడమ్మా, వాటికి అసలు టైమే దొరకదు, పనే సరిపోతుంది. ఈ కాలంలో పని మనుషులు పెట్టుకుని కూడా ఏం ప్రయోజనం లేదు, అన్ని పనులు మనమే చేసుకోవాలి. నువ్వేంటి ఈ రోజు పనికి లేటుగా వచ్చావా? లేదే, త్వరగా వచ్చావా? వద్దుపోయాక బట్టలు దూతున్నావుగా, అందుకే అడిగా. ఎన్ని టమాటాలు కోస్తున్నావేంటమ్మా? ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? విజయ్ అని వాళ్ళ ఫ్రెండ్, ఆయన కారులోనే శృతి వస్తుంది. అయ్యో ఇవన్నీ నా కోసమే అనుకున్నాను. మీరు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి, చాలా సరదా మనిషి. అవునా? ఏ ఊరు వాళ్ళది? ఏ ఊరు నాకు తెలీదు, కానీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆయన చెప్పారు. ఊటీకి వస్తే ఎప్పుడు పెద్ద హోటల్లోనే ఉంటారు, తర్వాత రాత్రి మాత్రమే ఇంటికి వస్తారు. వస్తున్నానే. తెచ్చింది అక్కడ పెట్టాను. అమ్మా వెళ్ళి టీవీ చూడండి. ఎక్కడ పెట్టి మర్చిపోయానబ్బా. అమ్మాయి. అమ్మా ఏంటి వెతుకుతున్నారు? అది నేను వచ్చేటప్పుడు తినుబండారాలు తెచ్చాను కదా, అవి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇవే ఇవే. టీవీ చూసేటప్పుడు తింటూ చూస్తే బాగుంటది కదా, అందుకే. ఇవి పట్టుకో అమ్మా, పద జాగ్రత్త అమ్మా. హలో. హలో, విజయ్కి ఫోన్ చేశాను, తను తీయట్లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? మేము అక్కడికి వచ్చేలాగా చెక్ పోస్ట్ ని క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ చేస్తే మేము ఇరిటి నుంచి రావాలి, అది చాలా చుట్టూ. అయ్యో మరి ఇప్పుడు ఏం చేయాలి? అది ఇక్కడికి పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇల్లు ఉంది. అది బాగోదేమో. అరే మీరేం భయపడకండి, నేనున్నాను కదమ్మా. సరే శృతికి ఫోన్ ఇస్తాను, ఇది మాట్లాడండి. హలో. ఆ శృతి, నేను నాన్నకు చెప్తాను, వెళ్ళాక ఫోన్ చెయ్యి. సరేనమ్మా. ఏం ప్రాబ్లం లేదుగా? లేదమ్మా, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. సరే బాయ్ శృతి. బాయ్. నో, అది జరగదు, ఇట్స్ ఇంపాసిబుల్. నేను చెప్పింది వినకపోతే ఇక అంతే. బాయ్. నేను చెప్పాను కదా, అన్ని దీనిలాగే అలవాటు చేసుకోండి. ఏంటి? అక్కడ చెక్ పోస్ట్లు క్లోజ్ చేశారంట. ఆ పక్కనే ఏదో బంధువులు ఇల్లుందంట, అక్కడ ఉంటామని చెప్పారు. నేను కష్టపడి ఉండిందంతా వేస్ట్ అయిపోయింది. లక్ష్మి, ఆ విషయం నాకెందుకు చెప్పలేదే? చెప్తే మీరు చేపలు తీసుకురారేమో అని. వాడు ఫోన్ చేశాడా? చేశారు. అదే కదా నేను ఇప్పుడు మీకు చెప్పేది. శృతి తను కూడా మాట్లాడింది, నువ్వేం భయపడకు, నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని నేనే చెప్పాను తనకి. ఏంటి అంతగా? అయినా నాకు అప్పుడే చెప్పుండొచ్చుగా. వచ్చిన తర్వాత చెప్పొచ్చులే అనుకున్నాను. నేను కాల్ చేసా, లైన్ కలవలేదు. నేను చేసా, లైన్ కలవలేదు. ఎక్కువగా వస్తున్నాయి నీకు.
ఇంకో పని చేయి. బాగా పడుకో, కంఫర్టబుల్గా. ఇప్పుడు పడుకో. చాలా ఓకే ఓకే. నెల్సన్ చెప్పు. మామయ్య ఏం ప్రాబ్లం లేదు, అక్కడ అమ్ముందా? ఇదిగో ఇస్తాను. లక్ష్మి ఏంటి లైట్ కూడా వేసుకోకుండా ఉన్నారు? నేను మర్చిపోయాను. అదేంటంటే నెల్సన్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడంట. విజయన్నా విజయన్నా కొంచెం లక్ష్మి అక్కని పిలుస్తారా? లక్ష్మి సుహారా పిలుస్తోంది. ఏంటది? శృతి వస్తుంది కదా, నేను చికెన్ కర్రీ చేశాను. అయ్యో నేను వండాను కదా. తనకి చాలా ఇష్టం కదా. సరే శృతి వస్తుందని సుహారా స్పెషల్గా చేసింది. ఇదిగో ఎంతైనా వీళ్ళ వంటలే వంటలండి, మనం అంత బాగా చేయలేం. మనం ఎంత ఇదిగా చేసినా వాళ్ళంత టేస్ట్ రాదు. లక్ష్మి అదే కోయంబత్తూరులో మీ బంధువులు ఉన్నారు కదా, మిరపకాయల వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పుడు మిరపకాయలు ఎందుకు, కూరలో వేయడానికా? అది కాదే, ఇప్పటికే చీకటి పడింది కదా, ఈ టైంలో అడవి వైపు రావడం అంత మంచిది కాదు. నేనేమనుకుంటున్నానంటే మీ బంధువులు ఉన్నారు కదా, తన పేరేంటి? ఎవరు? వినయ్. వినయ్, ఓ పని చేద్దామా, శృతిని వాళ్ళ ఇంటికి పంపిద్దాం, పొద్దున్నే మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం, ఏమంటావు? కేకే ఉన్నారు కదా, ఇంకేంటి? వాడికి వాడి బిజినెస్ ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తుంటాడు. అంటే వాడికి శృతి వల్ల ఏ ఇబ్బంది రాకూడదు కదా. మీరు భలేవారే, పెళ్ళయ్యాక మినీ వినయ్ ఇక్కడికి భోజనానికి వచ్చినప్పుడు మీరేం చేశారు? మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఒక్క మాటనే మాట్లాడారా? మా వాళ్ళని అస్సలు పట్టించుకోరు, ఇప్పుడు మాత్రం మన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుదామంటున్నారు. నిజంగానే మీరు భలేవారండి. మన అమ్మాయి విషయం కదా, నువ్వు వెళ్ళి తన నెంబర్ తీసుకురా. నా దగ్గర నెంబర్ ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మినీ చాలా కోపంగా వెళ్ళింది, ఇప్పుడు తనని తీసుకెళ్లి అక్కడే ఉంచుదామంటున్నారు. అవునా, చాలా సంతోషం. మరి నేనుంటాను, సెలీనాకి ఏం కాలేదు, వాడు తన ప్రసవం గురించే ఊరికే భయపడుతున్నాడు. పట్ట ఏందో లేదో తెలీదు, చూడు. ఏంటమ్మా ఫోన్ తీయో? నిద్రపోయాను. ఎక్కడున్నారు? తెలీదు, చీకటిగా ఉంది. ఏదైనా షాప్ కొన్న బోర్డు చూడు, అక్కడ అడ్రస్ రాసి ఉంటుంది. ఇక్కడ ఏ షాప్స్ లేవు. ఎవరు? నాన్న. అరే మేము ఇక్కడ అడవి గుండా వస్తూ ఉన్నాం. అడవిలోనా? అడవిలానే ఉంది. నువ్వు ఒక పని చేయమా, మీరు ముదుముళ్ళ వరకు వచ్చేసారు కదా, అక్కడ మీ వినయ్ అక్క ఉంటుంది. తనెవరు? నాకు తనెవరో కూడా తెలియదు. నాతో పాటు అంకుల్ ఉన్నారు కదా, వాడికి ఏదైనా బిజినెస్ పని ఉంటుంది కదా. అవునా అంకుల్? మీకేమైనా బిజినెస్ పని ఉందా? రే విజయ్, నాకేమీ అవసరం లేదు, నువ్వేమీ కంగారు పడకే. అది కాదురా, అక్కడ లక్ష్మి వాళ్ళ చెల్లుంది. ఏంట్రా నువ్వు, నేను పక్కనే ఉండగా ఇంకెందుకు మూడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటావు? అది కాదు, నేను వాళ్ళకి చెప్పేశాను, వాళ్ళు ముదుమల్లలోనే ఉంటున్నారు. మేము ముదుమల్ల దాటేశాం కదరా. ఏం శృతి, నువ్వు తనకి చెప్పరా ముదుమల్ల దాటేశావని? లేదు, నేను వాళ్ళకి చెప్పేశాను రా. అదేమీ పెద్ద సమస్య కాదురా. అవునన్న, మేము మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళాలి, దాని బదులు అక్కడికే వచ్చేస్తాము. అంకుల్ ఉన్నారు కదా? జాగ్రత్తగా రండి. సరే. అర్థమైందా? బంధువుల ఇంటికి వెళ్ళి ఉండడం అంటే నీకు అంత ఇష్టం ఉండదు కదా. అది మీకెలా తెలుసు? తెలుసు, అన్నీ తెలుసు. ఫస్ట్ నాకెవరూ తెలియదు, నేను చూడలేదు కూడా, మరి వాళ్ళతో నేను ఎలా ఉంటాను? Yes, you're right. Kada? Swargamlo edo polika kanapadindi. Yedu talalu, 10 kommulu, podavu juttu unna oka erupu sarpam akkada kanapadindata. Dani pedda tokato nakshatralanu chutti bhoomi kindaki tosesindata. Aa garbhiniki bidda puttagane tanani tinadaniki aa paamu tana munde vechi undata. Kani aa apayanni devudu tappinchadata.
యేసయ్యా ఆమేన్. ఈ పవిత్ర గ్రంథం చదివితే చాలు, మనసుకి ఎంతో ప్రశాంతత. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. బాబు, నెల్సన్కి ఫోన్ చేయి. అవును, శృతి ఇంకా రాలేదా? రాలేదు, వస్తుంటుంది. తనతో ఎవరున్నారన్నావు? కేకే, నా ఫ్రెండ్. ఆ కేకేనో పీకేనో ఏదో, కాలం మారిపోయింది కదా. ఆయనకి పెళ్ళయిందా? ఎవరికి? అదే మీ పీకేకి. అయ్యిందనుకుంటా. అయ్యో, అయ్యిందనుకుంటున్నావా? అంటే నువ్వు అతని భార్య పిల్లల్ని చూడలేదా? వాళ్ళు ముంబైలో సెటిల్ అయిపోయారు, అప్పుడప్పుడు వస్తుంటాడు వాడింటిలాగే. మంచిది. నెల్సన్ ఫోన్ తీయలేదు. వాడు చేస్తే నన్ను పిలువు, మాట్లాడాలి. సుధీర్, నేనే. ఏంట్రా విజయ్? అది మన కేకేకి పెళ్ళయిందిరా. ఏంట్రా, వాడికి పిల్లని చూస్తున్నావా ఏంటి? అదేం కాదు. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అది కాదు, నేను సంతోష్ ఒక బెట్ వేసుకున్నా. సరే, నువ్వేం చెప్పావు? వాడికి పెళ్ళి అయిపోయింది అని చెప్పాను, కరెక్టే కదా? సగం కరెక్టే, కాకపోతే డివోర్స్ అయిపోయింది. ఈ విషయం నీకు తెలీదా? అంటే నీ సగం డబ్బులు పోయాయి అన్నమాట. ఓకే, ఒక నైట్. అవును, మేము వచ్చేస్తాం. ఓకే, ఇంకో అరగంట అక్కడ ఉంటాంలే. ఓకే. హలో, వెళ్దామా? నేచర్ స్కూల్కి వెళ్తావా? ఈ అమ్మాయిలతో చాలా కష్టం. ఏదైనా పెట్రోల్ బొంగు వేస్తే ఆపుతాలే. ఓకే, అయితే బయలుదేరదామా? శృతి ఇంకా అక్కడికి వెళ్ళలేదంట. ఎక్కడికి? మినీ వాళ్ళింటికి. మినీ ఫోన్ చేసింది. మీరేనా ఫోన్ చేసి శృతి అక్కడికి వస్తుందని చెప్పింది? అవును, చెప్పాను. నాకు మాట చెప్పొచ్చు కదా. శృతికి ఫోన్ చేసి చెప్పాను. ఏమని, అక్కడికి వెళ్ళి ఉండమనా? అది అక్కడేం ఉండదు, కేకే వాళ్ళ బంధువులు ఇంట్లోనే ఉంటుంది. అది ముందే చెప్పింది కదా. లక్ష్మి, కాదు ఫోన్లో హ్యాపీ సంతోష్. వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, అందుకే వాడి పేరు ఇంగ్లీష్లో టైప్ చేశాను హ్యాపీ అని. ఏంట్రా హ్యాపీ? ఇప్పుడు నువ్వే కదరా హ్యాపీగా ఉన్నావు. చెప్పరా, నేను నిన్ను ప్రశ్న అడుగుతాను. ఏం ప్రశ్న అడుగుతావు? ఏంటి బాసు సంగతి అంతా ఓకేనా? దాని రెండో లైన్ ఏంటో చెప్పరా, ఇక్కడ కచేరి ఆగిపోయింది. ఏ టైంలో చేసి పాట పాడమంటున్నావురా? నీకు ఇప్పుడు పాట పాడడానికి టైమే లేదారా? రే, ఆ రోజు వీడియో తీసాం కదా, దాంట్లో పాడాను, అది విను. నేను డ్రైవింగ్లో ఉన్నాను రా. రే, ఎవర్రా ఆ రోజు మొబైల్లో వీడియో తీసింది? నువ్వు? నేను కాదు, నువ్వే నాకు పంపుతాను అన్నావు. అది విజయ్ మొబైల్తోనే తీసాం. అది వాడి మొబైల్లోనే ఉందిరా. కరెక్ట్. రే, అది విజయ్ మొబైల్లో ఉందిరా, ఫోన్ చేసి నీకు పంపమంటావా? సరే, కచ్చేనా? నేను అక్కడ లేకపోయినా నా పాట ఉంటుందిగా వినండి. ఓకే, ఓకే. అక్కడ కచేరి మొదలైంది. అంకుల్, మీరు పాడతారా? అవును, యేసుదాస్ గారు ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఓహో, ఇప్పుడు పాడతారా అంకుల్? పాడనా? ఏంటి బాసు సంగతులు అంతా బాగేనా? తిరుగు పొరుగు విషయాలు చెల్ల
గాలో వేసేళ్ళు ఊరు వాడ వివరాలు వినిచానాలైందే తీరిక చేసుకు వచ్చాలేరా కూర్చుందాం ఏవి దాచకూడదు రోయ్ స్టేషన్ మాస్టర్ స్టోరీ ఏంటి స్వీట్ హార్ట్గా మూడేసి కల్లో చెప్పేయి ఏంటి బాసు సంగతులు అంతా బాగేనా ఇరుగు పొరుగు విషయాలు చెవిలో వేసేళ్ళు ఏవి దాచకూడదు రోయ్ సుబ్బరాజు పాపేమైంది రాజుగారి తోటెట్టుంది షాపింగ్కెళ్ళే ఆంటీలు ఆలెస్ వెళ్ళేనా హే ఏంటి బాసు సంగతులు అంతా బాగేనా ఇరుగు పొరుగు విషయాలు చెవిలో వేసేళ్ళు ఊరు వాడ వివరాలు వినిచానాలేందే హే ఏంటి బాసు సంగతులు అంతా బాగేనా ఇరుగు పొరుగు విషయాలు చెవిలో వేసేళ్ళు రోమియో అండ్ జూలియట్ సిగర్ కత్తెందుకు తీసా అంకుల్ ఈ కత్తి ఎందుకు సేఫ్టీకా కాదు మామిడికాయ కూడా చాలా షార్ప్ గా ఉంది అది నేపాల్ వెళ్ళినప్పుడు కొన్నాను మీ దగ్గర యాంటీక్ కలెక్షన్స్ ఉన్నాయా అంకుల్ అదేం లేదు నాకు నచ్చింది ఏ వస్తువు అయినా సరే వదిలిపెట్టేది లేదు ఏదైనా ఏదో ఒకటి గానీ కోసుకుంటా లోపల పెట్టి ఒక మనిషిని చంపడానికి ఇది చాలు కదా ధారాళంగా ఏంటి నువ్వు ఎవరన్నా చంపాలా అరే ఊరికే అడిగానులేండి అంకుల్ ఇప్పుడు కార్ టైర్ పంచర్ అయిందంటే ఏం చేస్తారు టైర్ మార్చేస్తాను ఏనుగో పులో వస్తే నేను పారిపోతాను మరి నేను నిన్ను వాటికి ఆహారంగా వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాను దుర్మార్గుడివి నేను అవునా అవును అదేంటి పులి ఎంత దగ్గర స్నేహితులైనా భార్య దగ్గర వాళ్ళ గురించి చెప్పాలి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అంకుల్ మామ అని ఉంది నాన్న మాట్లాడు హలో నాన్న నేను ముందు కృష్ణ ఫోన్ ఇవ్వు నాన్న అంకుల్ పండి నడుపుతున్నారు నేను స్పీకర్ ఆన్ చేస్తాను నాకు ఫోన్ చేయమని చెప్పు అరే చెప్పరా మేము ఇక్కడ దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం ఏనుగు పులి చిరుత అవన్నీ చక్కగా తిరుగుతూ ఉన్న దారి ఇప్పుడు చెప్పరా సిగ్నల్ పోయేలా ఉంది తర్వాత కట్ అయిపోద్ది నీ రిలేటివ్స్ గురించే యా రిలేటివ్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మై రిలేటివ్స్ కదా నాన్న అంకుల్ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు సరదాగా మాట్లాడుతున్నారు నన్ను భయపెట్టారు భయపెట్టాడా ఎందుకు అయ్యో సిగ్నల్ కట్ అయిపోయింది మొత్తానికి బ్యాటరీ అయిపోయి ఛార్జ్ కూడా అయిపోయింది దాని పక్కన పెట్టి హలో హలో మీరు సుహారా వాళ్ళ చికెన్ టేస్ట్ చేయలేదు కదా ఇదిగోండి మళ్ళీ ఫోనా ఇప్పుడెవరితో మీ ఫోన్ చెక్ చేయాలనుకుంటా చెక్ పోస్ట్ క్లోజ్ అయింది ఒక్క నిమిషం కదా అయింది సార్ రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మార్నింగ్ 6 గంటలకే తెరిచేది ఇప్పుడేం చేయాలి చూద్దాం సార్ మీరు ఎటువైపు వెళ్తున్నారు మా సార్కి కొంచెం లిఫ్ట్ ఇవ్వాలి మీరు ఎలా కుదురుతుంది మేమిద్దరం ఫ్యామిలీగా వెళ్తున్నాం సరే నేను మా సార్తో మాట్లాడొస్తాను ఉండండి వాళ్ళు మంతా వస్తారా వద్దులే వెళ్ళండి వెళ్ళండి థ్యాంక్ యూ సార్
తనతో వస్తామని ఫోర్స్ చేస్తుంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. అదేలా, పోలీస్ వాళ్ళకి హక్కు ఉంటుందిగా. ఏంటి హక్క? పోలీసులు గానీ మిలిటరీ గానీ బండి డ్రైవ్ చేసే వాళ్ళ అనుమతి లేకుండా బండిని నేను అస్సలు ఎక్కనివ్వను. అదే చట్టం. అది కాదు, వాళ్ళు నిజమైన పోలీసులు చెప్పడానికి ఏముంది ఆధారం? దొంగ వేషాలు వేసుకుని అక్కడ ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు నిజమైన పోలీసులు కాదా? ఎలాగోలా మనం ఫ్యామిలీని చెప్పాం కాబట్టి మనల్ని హ్యాపీగా వదిలేశారు. కొన్ని అబద్ధాలు చాలా బాగుంటాయి. హలో శృతి, ఎక్కడున్నారు? అమ్మనా, పిల్లపెట్టి మాట్లాడతాను. లక్ష్మి, గుండెలపేటల్లోనే అసలు సమస్య. చెక్ పోస్ట్ ని క్లోజ్ చేసేశారు. వైల్డ్ యానిమల్స్ సేఫ్టీ కోసం చేశారట. ఈ చెక్ పోస్ట్ ని ఓపెన్ చేయడానికి ఉదయం 6 గంటలు అవుతుందట. అయితే ఒక పని చేయండి, విజయ్ ఇందాకే చెప్పారు కదా మా పిన్ని కూతురు వాళ్ళ ఇల్లుందని. అయ్యో, అది ముదుమలేళ కదా ఉంది. మేము వచ్చిన దాని వెంట వెనక్కి వెళ్తే మళ్ళీ సగం దూరం వెళ్ళాలి. లక్ష్మి, నువ్వు టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను. ఓకే? అది కాదు, ఇంత లేట్ అయిపోయింది. నేను ఒక్కడనైతే పాటికి వచ్చేసేవాణ్ణి. పాప పక్కనే ఉంది కదా అని. తన వల్ల మీ కూరికే ఇబ్బంది కదా అని. అరే, మీరు దాని గురించి దిగులు పడకండి. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఇక్కడికి పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇల్లుంది, విజయ్ గారికి కూడా తెలుసు. డిన్నర్ చక్కగా తినేసేసి మీరు హ్యాపీగా నిద్రపోండి. విజయ్కి విషయం చెప్పమ్మా. ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉంది, కాసేపట్లో కట్ అయిపోతుంది. హలో హలో, కట్ అయిపోయింది. ఏమైంది, శృతి ఫోన్ చేసిందా? నేను చెప్పినట్టు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అయితే సరే, ఉంటే చాలు. ఏం జరిగినా వెంటనే నాకు కాల్ చేయి. ఓకేనా? చేస్తాను. రండి, భోంచేద్దాం. వెళ్ళు, వస్తాను. హలో అంకుల్, మేము హోటల్ దగ్గర ఉన్నాం. ఏంటి హోటలా? మేము హోటల్ బయటే ఉన్నాం అంకుల్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అంకుల్, నేను రిసార్ట్ బయటే ఉన్నాను. వాళ్ళ కార్ అయితే ఇక్కడ లేదు. నువ్వు ఒక పని చేయి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగు. ఆల్రెడీ అడిగాను, అలా ఎవరు ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేయలేదని చెప్పారు. అంకుల్, నన్నేం చేయమంటారు? నువ్వు ఇక్కడికి వచ్చే. హలో, మళ్ళీ చేస్తాను. అది మీ రిలేటివ్ వాళ్ళ ఇల్లని అనుకున్నాను అంకుల్. అది హోటల్ కదా? భయపడ్డావా నువ్వు? లేదు, రిలేటివ్ వాళ్ళ ఇల్లని అనుకున్నాను అంటున్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, హోటల్కి వెళ్ళి చక్కగా తిందాం అనుకున్నాను. ఎందుకో వద్దనుకున్నాను. ఎందుకలా? అదంతే, అప్పుడప్పుడు నాకు కొన్ని కొన్ని ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. అది వద్దు, ఇది కావాలి అనుకుంటాను. నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది. అంకుల్, మీ ఫోన్లో సిగ్నల్ ఉందా? అయ్యో, చచ్చిపోయింది. దాన్ని ఆఫ్ చేయమని నీకు ఇంతకుముందు చెప్పాను కదా. లేదు, మీ బండిలో చార్జర్ లేదా? చార్జర్ ఉండేది, ఏదో కంప్లైంట్, అది చార్జింగ్ ఎక్కట్లేదు.
అక్కడ ఎవరు ఉన్నారో అడిగావా? ఆహా, మీరే కేకేకి కాల్ చేసి అడగొచ్చుగా. లైన్ కలవట్లేదే. మీరెప్పుడో వస్తానరే? రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి చల్లయ్య, అందుకే రావడం లేట్ అయింది. ఫోన్ లో చెప్పిన పన్ను ఏమైనా? అవునవును, అలాగే దించు. దమయంది అయ్యా వందిటాడు, శీఘ్రం వా. వస్తున్నా వస్తున్నా. తమిళ వాళ్ళలా ఉన్నారేంటి? వాళ్ళు మనోళ్లే. ఏమైంది సారు? నమస్తే నమస్తే నమస్తే. రండి రండి. శృతి దిగమ్మా దిగమ్మా. రామ్మా భయపడకమ్మా, ఇందా బ్యాగ్ ఇలా ఇవ్వండి రా. నేను చెప్పింది రెడీగా ఉందా? దాన్ని బండిలో పెట్టి నువ్వు కూడా ఎక్కి. సరే. என்னம்மா பாத்துக்கிட்டு இருக்க வா. ఆ మామయ్య నేనే. సెలీనాకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, ఏం ప్రాబ్లం లేదు. అమ్మ కొంచెం ఫోన్ ఇస్తారా? వాళ్ళ అమ్మకు. చాపడమ్మా. హలో అమ్మా. నేను ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నాను. సిగ్నల్ లేదమ్మా. ఓ సరే. నువ్వు తిన్నావా? ఇప్పుడు తింటున్నాను. ఓ, ఎలా ఉన్నారు అంకుల్ వాళ్ళ రిలేటివ్స్? ఓకే. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు, అసలే కొత్త చోటు. సరేనమ్మా. ఎవరు అమ్మనా? నువ్వేం భయపడకు, ఇక్కడ అరుణ రేణు ఉన్నారు, వాళ్లతో పాటు పడుకోవచ్చు. తినమ్మా. నా బంగారు తండ్రి నెల్సన్, నువ్వు ఊరికే కంగారు పడకు. ఈ ప్రసవ నొప్పులన్నీ ఆడవాళ్లకు మామూలుగా వచ్చేవే, ఎందుకు నువ్వు ఊరికే భయపడుతున్నావు? ప్రశాంతంగా ఉండి అంతా సర్దుకుంటుంది. ఏంట్రా, నిన్న నీకేం చెప్పాను? ఆ తామస్ని అడగమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని అడిగావా? మంచిది, వద్దొద్దు. నువ్వు ఈ టైంలో వెళ్ళకు, ఆ మనిషి తాగేసి పడి ఉంటాడు. ఇంకా మీరు దీన్ని ఆపలేదా? చల్లారిపోయేలోపు ముందు తినండి. ఇదిగో బాబు, తనకి నొప్పులొచ్చాయంట. ఒక నెల ముందే నొప్పులొచ్చాయి. దేనికి ఇప్పుడు టైము పాడు ఏమీ లేదు, అంతా తలకిందులుగా జరుగుతుంది. ఏం చేస్తాం? నువ్వేం భయపడొద్దమ్మా, ఇది మీ ఇల్లే అనుకో, పడుకోమ్మా. అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? మా ఆయనను సారు ఇద్దరు బయటికి వెళ్లారమ్మా, అక్కడే తినేసి వస్తారు. కావాలంటే ఒకసారి ఫోన్ చేస్తావా? ఏంటమ్మా, ఫోన్లో ఛార్జింగ్ లేదా? ఇటివ్వు పెట్టిస్తాను. ఇవ్వమ్మా. Thank you.
ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నారు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. మినీ మళ్ళీ కాల్ చేసింది, శృతి రాలేదా అని అడిగింది. నేనేదో చెప్పి మేనేజ్ చేశాను. శృతి తిందో లేదో తెలీదు, మాట్లాడినప్పుడు తింటున్నానని చెప్పింది. అప్పుడే కాల్ కట్ అయిపోయింది. తను అక్కడ ఎలా ఉందో ఏంటో. మీరు కేకేతో మాట్లాడారా? ఆ, నేను మాట్లాడాను, బానే ఉందంట. అసలే కొత్త చోటు. మీరు త్వరగా వచ్చి పడుకోండి. అంకుల్, వాళ్ళు హోటల్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? దగ్గరలో చుట్టాలు ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళారు. అవునా? అది ఎక్కడుంది అంకుల్? నేను వెళ్తాను. వద్దు, నేను పొద్దున్నే చేస్తాను. ఓకే, నేను ఇదే హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నాను. ఉంటాను అంకుల్. ఏమండి, మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు. ఏదో ఉందనిపిస్తుంది. నువ్వింకా నిద్రపోలేదా? నాకు నిద్ర ఎలా వస్తుంది? నేను తనకి అమ్మని. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదే, రా పడుకో. రే, నాకు ఆయన చూస్తే మంచోళ్ళ అనిపించడం లేదురా. ఎవరు? శృతిని తీసుకెళ్లిన అంకుల్ రా. మనం ఈ ఊరు వచ్చిన తర్వాత మనకి మాస్కా కొట్టి షార్ట్ కట్ లో ఎందుకు తీసుకెళ్ళినట్టు? మనల్ని ఎందుకు డైవర్ట్ చేయాలి? మనల్ని చూసుండకపోవచ్చు. రే, ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు. వెనకే ఉన్నామని నేను తనకి మెసేజ్ చేశాను కదా, ఆయన చూసుండొచ్చు. సరే, ఒప్పుకుంటా. నా డౌట్ అది కాదు, హోటల్కి వచ్చిన ఆయన ఇక్కడ ఉండకుండా వెనక గేట్ నుంచి ఎందుకు వెళ్ళినట్టు? అదే కదరా విజయంకులు చెప్పింది, వాళ్ళ రిలేటివ్ హౌస్ ఉందని. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం, పడుకుందాం. గడ్డిమయ్యి చక్కగా తిను, 2 లీటర్లు పాలివ్వు. మా కుటుంబానికి ఆధారం కూడా నువ్వే. ఎప్పు కుడుకరు దానే కుడుకో. నేను మంచిగా చూసుకుంటున్నాం కదా, కూడా మమ్మల్ని బాగా చూసుకో. కుడుకలా, నీ ఒన్ను కవలు పడవేండా, నా బాతికిరా. నైట్ నల్లా తూంగినయా, ఇది చిన్న వీడిదా, ఓ వీడి మాదిరి వసతి పత్తాదు. ఏసీ గీసీ కూడా ఒన్ను ఇల్లే. అమ్మా, టీ ఆరిడిపోదు, ఇది నమ్మ వీటి తోటతుల పరిచిపోట్టదు. సూపర్ ఆయిరుకోం కుడి. అప్పురం వీటుకుళ్ళ కుళికిర వసతి ఎలా ఇల్లే, వెళ్ళేలేదా కుళికినో. నా తన్ని ఎడుతు వచ్చిరికాయ, నీ కుళిచిట్టు వందిటియన్నా, టిఫిన్ సాపిడలా. అది కాదమ్మా, అంకుల్ ఎక్కడున్నారు?
அவர் இங்க வசதி பத்தாதுன்னு அங்க போய் படுத்திருக்காருமா? రాత్రి బాగా నిద్రపట్టిందా లేదా? వండర్ఫుల్. ఈ టీ దానికంటే వండర్ఫుల్ గా ఉంది. మీరు తాగారా? ఇదిగోండి, నేను వేరే తీసుకుంటాను. శృతి, బ్రష్ చేసుకోకుండా దీన్ని తాగి నాకిస్తున్నావా? నేను పళ్ళు తోముకున్నాను. హలో. నెల్సన్, సెలీనాకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. డాక్టర్ ఏమన్నారు? సెలీనాకి నొప్పులు స్టార్ట్ అయ్యాయంట. నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను. అమ్మ నిద్రపోతుందా? అమ్మ నిద్రపోతుంది. లేపనా? వద్దు, నిద్రపోనివ్వండి. భయపడొద్దని చెప్పండి, ఏమీ కాదులే. సరే, నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు. సరే. పాపం మొదటి బిడ్డ కదా, అమ్మకి చెప్పొస్తాను. వద్దు, తర్వాత చెప్పొచ్చులేవే. నేను వెళ్ళొస్తాను. శృతి అమ్మ, బాబా శీఘ్రమా. ఇదిగోమ్మా. నేను వెళ్తాను. అలా చెప్పకూడదమ్మా, వెళ్ళొస్తానని చెప్పు. భద్రంగా పోమ్మా. సార్ వస్తారు, ఉండు. నమ్మలేదా? చెయ్యలేదు. చాలా చల్లగా ఉందిగా. నేను ఇక్కడే ఉన్న నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్. సరే, నువ్వు వేణిని అడగొచ్చు కదా, వాళ్ళు పెట్టించేవాళ్ళుగా. అదిగో అక్కడ. నదిలో స్నానం చేయాలని ఆశ, కానీ స్విమ్మింగ్ రాదు. ఈత కొట్టకుండా కూడా చేయొచ్చు. ఏంటి వాసన? ఏం లేదు, అందుకేగా మీ పర్ఫ్యూమ్ ఉంది. మొత్తం ఖాళీ చేసేయకు. అవును, వీళ్ళు మీ రిలేటివ్స్ ఎలా అవుతారు? ఎవరు? వీళ్ళు తమిళ వాళ్ళు కదా. తెలియని వాళ్ళైతే బంధువులు కాకూడదా? మరి మీరెందుకు కార్లో నిద్రపోయారు? అక్కడ సౌకర్యంగా లేదు. అయితే మనం హోటల్లోనే నిద్రపోయే వాళ్ళంగా. నాకు కార్లో పడుకోవడమే ఇష్టం. అబద్ధం, ఈ చలిలో కార్లో నిద్రపోవడం ఇష్టమా మీకు? నాకు తెలుసు. ఏంటి? అన్ని దమయంతి అంటే నాకు మొత్తం చెప్పారు. మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్. నువ్వు నా సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నావు కదా, ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు. శృతి, మీరు బయలుదేరారా? అమ్మా వస్తున్నా. నిన్న రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, లైన్ కలవలేదు. నాన్న చాలా టెన్షన్ పడ్డారు. మంచి మనుషులమ్మా, తమిళ వాళ్ళు. తమిళ వాళ్ళా? అదో పెద్ద కదా, నేను వచ్చి చెప్తానులే. నువ్వు తిన్నావా? సూపర్ ఉప్మా తిన్నాను. దమయంతి ఆంటీ సూపర్ గా చేశారు. కృష్ణకుమార్ గారు ఇక్కడ బండి నడుపుతున్నారు, మాట్లాడాలా? వద్దదు, బండి నడిపేటప్పుడు మాట్లాడొద్దు.
నువ్వు త్వరగా రా, అంకుల్కి చాలా పని ఉంటుంది. అయ్యో, అంకుల్కి ఏ పని లేదు, ఆయన ఊరికే అంటున్నారు. అయితే సరే, నేను ఉంటాను. శ్రేయాని స్కూల్లో దింపాలి. బాయ్ మా. బాయ్. శృతిని బయలుదేరారంట. ప్రాబ్లమే లేదుగా. ఏం ప్రాబ్లం, తను సంతోషంగా ఉంది. మన కేకే ఉన్నారుగా. అది సరే, కేకే తమిళేనా? ఏ కాదు. ఏ, నిన్న రాత్రి వాళ్ళు పడుకుంది తమిళ వాళ్ళ ఇంట్లో అంట. తమిళ వాళ్ళ? వాళ్ళ బంధువులు ఇల్లు అని చెప్పాడే. అందుకే నేను అడిగాను కేకే తమిళేనా అని. పదమ్మా టిఫిన్ చేద్దుగాని. ఇదిగో. ఇదిగో మామ. హలో కేకే. నాన్నా, అమ్మతో ఇప్పుడే మాట్లాడాను. నువ్వు ఫోన్ కేకేకివ్వు. ఎరా, రాత్రి ఫోన్ చేసినప్పుడు లైన్ కలవలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను బేజారయ్యాను. బేజారు ఎందుకురా, నీ బంగారు కూతురు నా దగ్గరే ఉంది కదరా, ఇంకేంటి దిగులు? అది కాదు, నిన్న ఫోన్ తీయలేదు. తమిళ వాళ్ళు ఇంట్లో ఉన్నట్టు లక్ష్మికి శృతి చెప్పిందంట. వాళ్ళు నీకు చుట్టాలు ఎలా అయ్యారా? నాన్నా, వాళ్ళ అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ కాదు, అంకుల్ వాళ్ళ కామ్రేడ్స్. కామ్రేడ్స్ ఏంటి? చాలా పెద్ద కదా నాన్నా. నేను ఇంటికి వచ్చాక చెప్తాను, అంకుల్ చాలా పెద్ద మనిషి. అరే, తనేదో ఊరికే అంటోందిరా, వాళ్ళు నాకు సొంత బంధువులతో సమానంరా. నాన్నా, అది ఈ ఊరి లీడర్ వాళ్ళ ఇల్లు. మీ నాన్న ఎప్పుడు ఇంతే మాట్లాడుతుండగానే మధ్యలో కట్ చేస్తాడు. ఎందుకు మీ నాన్న ఇలా తయారయ్యాడు? మా నాన్న అంకుల్ కాదుగా. ఉన్నట్టుండి నాకు చెల్లయ్య గుర్తుకొచ్చాడు. చెల్లయ్య ఎస్టేట్ లో ఉండే వాళ్ళ కోసం బతికే ఒక లీడర్. చెల్లయ్య చేయెత్తితే చాలు, ఊరు మొత్తం వింటుంది. అంతకు మించిన సురక్షితమైన ప్రదేశం ఎక్కడా ఉండదు. ఇంట్లో చెల్లయ్య భార్య పిల్లలు ఉంటారు, అక్కడ సేఫ్, వెరీ సేఫ్. పెద్ద ప్లాన్ ఇది. అంకుల్, నేను ఒకటి చెప్పనా? నేను కొంచెం భయపడిపోయాను. ఎందుకని? కానీ మీరున్నారు కదా, అందుకే ధైర్యంగా. అదేమొద్దు, చెల్లయ్య ఉన్నాడు చూసావా, అతను ఎస్టేట్ లోనే చాలా మంచివాడు. మరి మీరు? నేనా? నేను వట్టి అంకుల్ని. లేదు, మీరు చాలా మంచివారు నాకు తెలుసు. నేను భయపడిపోయాను ఇప్పుడే. ఎందుకని? నేను ఇప్పుడు ఉండాలా, వెళ్ళిపోవాలా, ఏం చేయాలి? ఓ పని చేయి, నువ్వు బయలుదేరు, వాళ్ళు వస్తారు, నేను వెళ్తాను. ఏంట్రా, నిన్ననే ఆయన మనకు మస్క కుట్టి వెళ్ళిపోయాడు కదా. ఇది కాకుండా వాళ్ళకి వేరే దారి లేదు, నువ్వు బయలుదేరు, నేను లారీయో బస్సు చూసుకొని వెళ్తాను. విజయ్ అంకుల్. నువ్వు నీ అంకుల్? ఆ అంకుల్. సారీ బాబు. నో ప్రాబ్లం అంకుల్. నువ్వు కూడా ఇంటికి వస్తున్నావా శ్యామ్? వస్తాను. అయితే నువ్వు వాళ్ళతోనే రా. అంకుల్, నేను దారిలోనే ఉన్నాను. మంచిది. శృతి ఫోన్ చేసావా? లేదంకుల్, తనని సర్ప్రైజ్ చేస్తాను. సరే, నీ ఇష్టం. బాయ్. బాయ్. అరే, ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా? నెల్సన్ ఇంకా రాలేదు కదా. నొప్పులు వస్తున్నాయంట, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తానమ్మా. ఏం పర్వాలేదమ్మా, మీరు కంగారు పడకండి. అయ్యో, కంగారు పడకుండా ఎలా ఉంటాను? మీరు ఇలా రండి, ఆయన నెల్సన్ కి ఫోన్ చేస్తారు, ఉండండి. ఏం బాబు, శృతి ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, ఇప్పుడు వస్తుంది. అవునా? నిన్న రాత్రి తను ఎక్కడుంది? అది నా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల ఇంట్లో. లక్ష్మి. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనా? కరెంట్ బిల్లు ఎలా తెలుసా? కృష్ణకి తెలుసు. ఇదిగోండి. ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళ ఇంట్లో వయసులో ఉన్న పిల్లలు ఉంచడం అస్సలు మంచిది కాదు, చెప్తున్నాను. ఈ కాలం రోజులు బాగలేవు బాబు, అందుకే చెప్తున్నాను, ఆలోచించుకో. ఆపండి, ఆపండి, ఆపండి. సామ్. How are you? I'm good. What case? Hi. Hi.
రే చూడు ను మర్చిపోయినా నేను మర్చిపోలేదు గొడవద్దు సరే సరే అయితే అలాగే వెళ్దాం ఓకే రా వెళ్ళ సాను హ్యాపీ జర్నీ బై అరే హెల్మెట్ ఆ నెల్సన్ మామయ్య సెలీనా ఎలా ఉంది ఆ ప్రాబ్లం ఏ లేదు నాకు ఒక హెల్ప్ చేస్తారా ఏంటో చెప్పు అది అమ్మ ఇక్కడికి వస్తే బాగుంటుంది డాక్టర్స్ చెప్పారు అమ్మని క్యాబ్లో ఎక్కించి పంపించండి ఆ ఒక్క నిమిషం నెల్సన్ ఫోన్ చేశాడు హలో ఆ అమ్మ ఏంటి బాబు బిడ్డ పుట్టేసిందా లక్ష్మి అది చాలా కాంప్లికేటెడ్ అమ్మ నెల్సన్ కాల్ చేశాడు వాళ్ళ అమ్మని క్యాబ్ ఎక్కించి పంపించమన్నాడు వంటరిగానా వయసైపోయిన ఆవిడని ఎలా ఒంటరిగా పంపటం మీరు పని చేయండి ఆఫీస్ కి వెళ్లే దారిలో అమ్మని హాస్పిటల్ దగ్గర దింపేయండి ఈ అమ్మ ఏంటో నొప్పులేంటో ప్రపంచంలో ఎవరు పిల్లల్ని కన్నట్టు బాబు క్యాబ్ బుక్ చేయమ్మా నేను అక్కడికి వెళ్ళాలి క్యాబ్ కాదు కానీ నేనే తీసుకెళ్లి దింపుతాను వద్దు నా మనసు ఏం బాగాలేదు నేను వెళ్తాను క్యాబ్ కు ఫోన్ అమ్మా ఏం పర్లేదు ఆయన తీసుకెళ్లి దింపుతాను రండి ఏమవుతుందో ఏంటో వెళ్ళొస్తానమ్మా అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి సరే అమ్మా శృతి రాగానే అడిగానని చెప్పండి అలాగేనమ్మా నన్ను చూసి షాక్ అయ్యావు కదా ఏంట్రా ఇంత దూరం ఒక్కడివే వచ్చావా అదే విజయంకులు ఫోన్ చేసి చెప్పారు కానీ నువ్వు వస్తావని నాకేం చెప్పలేదే సడన్ గా వచ్చేసావేంటి నీకు చెప్పొద్దని నేనే చెప్పాను నీకు సర్ప్రైజ్ గా ఉంటుందని రే నువ్వు ఇవి ఎప్పుడైనా తిన్నావా అడవి నేరేడు పళ్ళు వైల్డ్ స్ట్రాబెరీస్ నాకు నచ్చలేదు ఎక్కడ కొన్నారు డబ్బులతో కొన్నది కదా మొలిచింది ఇప్పుడు చూడు నా నోరు మొత్తం ఫుల్ గా వైలెట్ గా మారిపోతుంది అంకుల్ మీకు కావాలా ఇవి మనకు మాత్రమే సరేనా అంకుల్ ఏంటి చాలా స్పీడ్ గా వెళ్తున్నారు వీడంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా అంకుల్ స్పీడ్ గా వెళ్ళండి ఓవర్ స్పీడ్ అయింది కదా అక్కడ రాసింది చూడు 70 కిలోమీటర్ల పైన వెళ్ళకూడదని ఎవరు చెప్పారు ఆ రూల్స్ సెలిన్ వాళ్ళ రిలేటివ్ ఉన్నారా ఆ నిన్నే ఈ మెడిసిన్ కావాలి కిందకి వెళ్ళి తీసుకురండి మామయ్య అమ్మ ఎప్పుడు ఎలా ఉందిరా బిడ్డ పుట్టేసిందా లేదు మెడిసిన్స్ తీసుకోమని చెప్పారు సరే నేను ఉన్నా మీరు ఆఫీస్ కి వెళ్ళాలి కదా అవును పర్లేదు నువ్వు బయలుదేరి బాబు నేను ఉన్నాను కదా అమ్ముంది కదా మీరు వెళ్ళండి సరే అమ్మా నువ్వు వెళ్ళు నువ్వు అక్కడ కూర్చో సరే త్వరగా వచ్చేస్తాను వచ్చేస్తాను అది మామయ్య బిడ్డ వెయిట్ లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు జాగ్రత్త అయితే అయితే ఇప్పుడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అయితే నేను బెస్ట్ ఫ్రెండ్ కదా అది కమ్ ఆన్ మీరు నాకు అంకుల్ కదా అయితే అంకుల్ బెస్ట్ ఫ్రెండ్ కదా కదా అయ్యో మీతో మాట్లాడగలనా ఒప్పుకుంటాను బెస్ట్ ఫ్రెండ్ సరే చెప్పండి వాడిని ఎందుకు దింపేశారు అంటే ఒకే చోట ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండకూడదు కదా కుదరదుగా నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను అందుకే వాడిని వదిలేశాను అంతే సిగ్నల్స్ వచ్చాయి సహమే హలో 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 శృతి నువ్వెక్కడున్నావు
ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. బండేవినా దొరికిందా? అదే ఆయన మంచడు కాదు, అదే మీ అంకుల్ ఆయనే. సరే నువ్వు బండికి కాల్ చేయి. శృతి, మీ నాన్న చెప్పినందుకే నేను నీ వెనకాల ఇంత దూరం వచ్చాను. నువ్వు ఆయనతో రావడం మీ నాన్నకు అసలు ఇష్టం లేదు తెలుసా నీకు? నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు మాట్లాడక్కర్లేదు, చెప్పింది ఇంటే చాలు. ఇట్స్ నాట్ గుడ్. అతను మంచడు కాదు. వాడు అన్నది నాకు వినపడింది. నేను సరిగ్గా లేను, నేను మంచోడిని కాదు. నాకు తెలుసు ఆ విషయం, నేను ఒప్పుకుంటాను. అది కాదు అంకుల్. నేను సరిగ్గా లేను, నేను సరిగ్గా లేను, నేను సరిగ్గా లేను. చాలా హలో. హాయ్ ఆంటీ, శృతి వచ్చిందా? లేదు, ఇంకా రాలేదు. తనకి చాలా సార్లు కాల్ ట్రై చేశాను కానీ కలవట్లేదు ఆంటీ. అక్కడ సిగ్నలే దొరకదు. తను కాల్ చేస్తే చేయమని చెప్తాను. సరే. అవును, ఎప్పటి నుంచి అమ్మా క్లాసులు స్టార్ట్ అయ్యేది? ఈ స్ట్రైక్స్ అన్ని అయిపోయాక ఆంటీ. ఓ శృతి వచ్చాక ఫోన్ చేయండి. సరే అమ్మా, ఓకే, బాయ్. ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఊటీ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. మీ లైసెన్స్ ఆర్సీ చూపించండి. సరే, బండి చెక్ చేయాలి, డిక్కీ ఓపెన్ చేయండి. మంచి ఫ్యామిలీ సార్, పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఎవరా అమ్మాయి? మీ కూతురా? అవును. చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్లో ఉంది. ఏ కాలేజ్? ఊటీ కాలేజ్లో చదువుతుంది, అక్కడ స్ట్రైక్ అని ఊరికి తీసుకుంటున్నాను. అవునా? అవును. నీ పేరేంటమ్మా? శృతి. అవునా? సరే సరే, వెళ్ళండి. మరి మనం ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్టు అలా చెక్ చేశారు? మనం చేస్తుంది అదే కదా. అదేంటి? ఇదేంటిది? నీ ఫ్రెండ్ శామ్ బ్యాగ్ లో దొరికింది. ఈ విషయం కనుక పోలీసులకు తెలిస్తే మినిమం 2 ఇయర్స్ జైలు. ఆ తర్వాత పేపర్లో చీల్చి చెండాడతారు. వాడొక్కడనే కాదు, మన ముగ్గురిని. వాడిని వదిలిపెట్టడం తప్ప. సారీ అంకుల్, నేను తప్పుగా మాట్లాడాను. పర్వాలేదులే, ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈజీ ఈజీ. దీనివల్ల ప్రాబ్లం అయ్యే నేను బస్ స్టాప్కి ఒంటరిగా వెళ్ళాను. హలో. ఎక్కడున్నారు? నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఏ లేదు, నేను తర్వాత మాట్లాడతాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చేస్తారు కదా? ఓకే, నేను చేస్తాను చెప్తున్నాను కదా. ఓకే, బై. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎనఫ్. ఫ్రెండ్స్ ఉంటేనే మన జీవితం అలా ముందుకు సాగుతుంటుంది. నాకు తెలుసులే, గర్ల్ ఫ్రెండ్సే ఎక్కువ కదా. అలా ఏం లేదు, నాకు ఫ్రెండ్స్ అంటే బాయ్స్ గర్ల్స్ అనే డిఫరెన్స్ ఏమీ ఉండదు. అలా ఏమైనా ఉందా? ఏమో, నాకేం తెలుసు. నా ఫ్రెండ్ని మధ్యలో వదిలేసినా మీకే తెలియాలి. అది పాప మీదున్న ప్రేమతోనే కదా. అయ్యో, నన్ను పాప అని పిలవడం ఆపేయండి. నేను పాపని కాదు, శృతి. శృతి నా పేరు. అయినా పాపే కదా. నన్ను అలా పిలవకండి, పేరు పెట్టి పిలిస్తే చాలు. సరే, నేను శృతి పాప అని పిలుస్తా. అయ్యో, మళ్ళీ పాపెందుకు? నా పేరు పెట్టి పిలిస్తే చాలు. సరే, అర్థమైంది. శృతి, శృతి. సరేమ్మా, ఇంత మంచి పేరు పెట్టుకున్న నిన్ను పాపని పాప అని పిలవడం తప్పే. నేను ఒక మూర్ఖుణ్ణి అంతేగా.
శృతి శృతి చెల్లయ్య ఇచ్చింది నేను చూశానులే. ఏంటి ఆ డబ్బా? అది నువ్వు చూసావా? నీకేన కావాలా? హే నాకొద్దు. ఎప్పుడు తాగలేదా? మా హాస్టల్లో మేము 8 మంది ఒక్క బాటిల్ బీర్ తాగామంటే. 8 మంది కలిసి ఒక బీర్ బాటిల్ తాగారా? ఏది ఫోన్ ఎక్కడ? అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను చంపేస్తారు. సరే నాకు నిజం చెప్పు, ఇంతవరకు ఏం తాగలేదుగా? హాట్ డ్రింక్స్ లాంటివి ఏం తాగలేదుగా? ఐ మీన్ విస్కీ, బ్రాండీ, జిన్, వోడ్కా తాగలేదా? మీలాంటి కుర్ర పిల్లలందరూ కలిసి ఎక్కడెక్కడో తాగుతారని విన్నానే. దాని టేస్ట్ ఎలా ఉంటుంది? దాన్ని ఒకసారి టేస్ట్ చేయాలని అనుకున్నావు కదా? కొంచెమైనా మీరిచ్చారంటే. అంకుల్ ఇస్తాడు అనుకుంటున్నావా? అంటే మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, కాబట్టి ఓకే. ఓకే బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. ఇదే కరెక్ట్ అనే అంబియన్స్. అడవిలో ఈ నిశ్శబ్దం, ఇక్కడికి దగ్గరగా ఓ నది ప్రవహిస్తున్న శబ్దం, చలి, ఈ తమిళనాడు సరిహద్దులో ఉండే ఇది. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు బూస్. కమ్ ఆన్, కమ్ ఆన్ బడే, లెట్స్ ఎంజాయ్. అయ్యో నేను సర్దా కాదు అంకుల్, నాకొద్దు. ఇటువంటి విషయాల్లో జోకులు వేసేదే ఉండదు, కమ్ ఆన్. అంకుల్ నేను నిజంగా జోక్ చేశాను అంకుల్, నాకొద్దు. ఆశపడినప్పుడు ఒక్కసారైనా తాగాలి. అయ్యో ప్రాబ్లం అవుతుంది అంకుల్. ఏ సమస్య ఉండదు, ఈ బాటిల్ ని ఓపెన్ చేసి మనం తాకపోతేనే అది ఫీల్ అవుతుంది. సరే సరే, చాలా బాగుంటుంది, తాగు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, నీళ్లు తర్వాత తాగొచ్చులే. ఇది తేనె అంకుల్. మరి నువ్వేమనుకున్నావేంటి, చల్లయ్య ఇచ్చింది స్కాచ్ విస్కీ అనుకున్నావా? బాగా బలాన్ని ఇచ్చే అడవి తేనె. మీ అమ్మ అడవి తేనె కావాలని అడిగింది. ఈ విషయం నేను చల్లయ్యకి చెప్పాను. ఇదిగో ఇంటికి తీసుకువెళ్ళు, ఇదిగో. అరే ఇప్పుడే తాకూడదు, ఇంటికి వెళ్ళాక తాగొచ్చులే. పద కరెక్కు పద. తాకేను నన్నిలా కలిసి ఒక కొలను తవ్వాం, ఆ విషయం చెప్పాడా? కొలం తవ్వారా? ఎక్కడ చెప్పండి.
మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు అనుకుంటా మా నేషనల్ సర్వీస్ స్కీమ్ ఛార్జ్ శోభేంద్రనాథ్ సింగ్ అనుకుంటాను. ఆయన తెలుసా? తెలుసు, నాన్న వాళ్ళ మాస్టర్ కదా. పచ్చ డ్రెస్సు, పచ్చ టోపీ, పచ్చ బైక్, నాకు తెలుసు. మాస్టర్కి ఉన్నట్టుండి ఒక ఆలోచన తట్టింది. ఎందుకని జనాలుండే చోట నిర్మాణాలు, అటువంటి చోట ఏనుగులు ఎందుకుంటున్నాయా అనుకున్నారు. దీనికోసం ఓ పరిశోధన చేసి అన్నీ కనుక్కున్నారు. అదేంటంటే అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి వచ్చే చోటే వీళ్ళందరూ ఇళ్లని నివాసయోగ్యంగా నిర్మించుకున్నారు. అందుకు అడవి ఏనుగులు నీళ్లు తాగడానికని ఏదైనా మంచి ఏర్పాట్లు చేద్దామనుకున్నప్పుడు అవేమనుకున్నాయంటే మనుషుల దగ్గరికి రాకూడదు అనుకున్నాయి. అందుకని ఒక చెరువుని తవ్వాలని అనుకున్నారు. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ స్కీమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ, ఊరు ప్రజలు, మాస్టర్లు కలిసి ఒక చెరువును తవ్వాలని నిశ్చయించుకున్నారు. ఒక పెద్ద చెరువు. ఇది తవ్విన మరుసటి సంవత్సరానికే వర్షం బాగా పడి చెరువంతా నిండింది. తర్వాత అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి రాలేదు. తర్వాత ఇళ్లు నిర్మించడం కానీ జనావాసం పెరిగిపోవడం కానీ అవి ఆగలేదు. మేమందరం కలిసి ఆలోచించాం, ఇక్కడ చెరువును తవ్విన సంగతి ఆ అడవి ఏనుగులకు ఏం తెలుస్తుందిలే అని అందరం అనుకున్నాం. అప్పుడు ఏమనుకున్నామంటే ఓ పక్కనే బోర్డు రాసి పెట్టాం, ఇచ్చట ఏనుగులు తాగడానికి నీళ్లు ఉన్నాయని ఒక ఆరో మార్క్ కూడా పెట్టామన్నమాట. శోభేంద్ర మాస్టర్ దేని గురించి ఆలోచించకుండా ఒక బోర్డు రాసి పెట్టేశారు. ఆ తర్వాత అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి రాలేదు, ఈ అక్రమ నిర్మాణాలు ఆగట్లేదు, అలా సాగుతున్నాయి. ఎందుకు? ఆ ఏనుగులకి తెలుగు చదవడం రాదు కదా. ఆ చెరువు ఇక్కడ ఎక్కడో పక్కనే ఉంటుంది, వెళ్దామా? రషీద్ వచ్చేవారు వస్తాడు కదా. ఏదో పనుందట, పండక్కి ఖచ్చితంగా వస్తానని చెప్పారు. అవునా? శృతిని అయ్యి ఉంటుంది, వస్తాను. ఆ శృతి ఎక్కడున్నారు? వస్తున్నామమ్మా. వాళ్ళు వస్తున్నారంట? అవునా? ఎవరితో మాట్లాడుతున్నా? సుహారితో మాట్లాడుతున్నా. అమ్మా, ఇక్కడికి వచ్చే దారిలో ఒక లేక్ ఉందంట, అంకుల్ చెప్పారు. ఏ లేక్? ఎలిఫెంట్ లేక్. ఏ, ఊరికే ఆయనకి ఇబ్బంది పెట్టకు, ఆయనకి చాలా పనులు ఉంటాయి. అయ్యో అమ్మ, లేదు, ఇక్కడికి వచ్చేదారిలోనే కదా అంకుల్. వచ్చేదారనమ్మా. చూడు, సుహారి నీ కోసం చేసిన చికెన్ వెయిట్ చేస్తుంది, త్వరగా. సరే అమ్మా, బాయ్. వచ్చేదారిలో ఏదో లేక్ చూడటానికి వెళ్తుందట. తనతో పాటు ఎవరున్నారు? కృష్ణకుమార్ అని ఆయన ఫ్రెండ్. అన్నయ్య వచ్చేశారు. మరి నేను వస్తాను. ఏమైంది? ఏమి లేదులేవే. సెలీనాకి ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేను సుమిత్రను కలిశాను. ఎవరు? తన అక్క డాక్టర్. తనెవరు? తన నా క్లాస్మేట్. ఆ గెట్ టుగెదర్ లో చూసావు కదా. ఓ, తనేం చెప్పారు? బిడ్డకేదో ప్రాబ్లం ఉందట. దేవుడా. అవును, శృతి కాల్ చేసిందా? ఇప్పుడే మాట్లాడి పెట్టింది. తనేదో లేక్కి వెళ్ళొస్తానని చెప్పింది. ఎలిఫెంట్ లేక్. ఎలిఫెంట్ లేక్? అదెక్కడా? ఏంటి? ఏం లేదులే, అక్కడ ఒక లేక్ ఉందని నాకు అస్సలు తెలియదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. ఇక్కడికి దగ్గరలో ఎలిఫెంట్ లేక్ ఎక్కడ ఉండాలి కదా, ఎక్కడ ఉంది? ఇక్కడే దగ్గరే ఉంది. ఇలా నేరుగా వెళ్ళి కుడివైపు తిరిగితే వస్తుంది. రైట్ సైడ్? మొదటి రైట్ కాదు, తర్వాత వచ్చే రైట్. అవును. ఇక్కడ దగ్గరేనంట, ఇట్లా నేరుగా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడే ఉంటుందంట. బండి బాగా అదురుతుంది, నిద్రపోలేకపోతున్నా. అంకుల్. లేక? లేక్ ఏంటి? అదే శృతి చెప్పిందంట, మీరేదో ఎలిఫెంట్ లేక్ చూడడానికి వెళుతున్నారని. లేక్? అవును అంకుల్, లేకే. నువ్వు తనతో పాటే ఉన్నావుగా? అవును అంకుల్, మేమంతా కలిసే ఉన్నాగా, ప్రాబ్లం ఏం లేదు. సరే. లేక అన్న, ఇటు పక్కన ఏమన్నా లేకుందా? లేక అంటే అదేంటంటే అన్న, నీళ్ళకి ఉంటాయి కదా చెరువు, చెరువు అన్న. ఓ, చెరువా? ఇక్కడే ముందుంది. ఎందుకు తమ్ముడా, రెంటికి పోవాలనా? అది కాదన్న. పర్వాలేదులే తమ్ముడు, కొంచెం ముందుకెళ్తే మంచి ప్లేస్ ఉందిలే. ఓకే అన్న.
అన్నా అటువైపు ఏమి దారి లేదన్నా. నేను చెప్పాను కదండి మీకు, అర కిలోమీటర్ నేరుగా వెళ్ళి మొదటి నుంచి మూడో రైట్ తిరగండి, దాని తర్వాత మూడో లెఫ్ట్. మూడవ లెఫ్ట్ తీసుకోవడానికి అక్కడ దారి లేదే. లేదండి, ఉంది, మీరు సరిగ్గా చూడలేదు. ఏంరా, ఏం అడిగారు? ఏం లేదు, దారి అడిగారు ఏనుగుల చెరువుకి. నువ్వు చూసా? మనం చూడాల్సిన మంచి చోటది, అలాంటిదేం లేదు లేరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులిపి ఉన్నది. అంకుల్, మనం గూగుల్లో సెర్చ్ చేద్దామా? గూగుల్ లేదు, పాడలేదు. హే అర్చుడు, జింక. అవును, జింకలు నెమళ్లే కాదు, ఏనుగులు పుల్లు చిరుతలు కూడా ఉంటాయి. త్వరగా వెళ్ళిపోదాం. వన్ సెకండ్, వన్ సెకండ్. వండర్ఫుల్, చూడండి ఫోటో ఎంత బాగుందో. మీ కెమెరాలో అయితే ఇంకా బాగుంటుంది. మనం వెళ్ళి లేక్ దగ్గర తీసుకుందాం పద. కరెక్ట్ తమ్ముడు. ఈ పూంజుల పాద ఎటు? పూంజుల పాద ఊళ్ళో జనాలందరూ కలిసి ఏనుగులు నీళ్లు తాగడానికి ఒక చెరువును తవ్వారు కదా, అది ఎక్కడుంది? అదే నేరుగా పోయి ఎడం వైపు తిరిగి నేరుగా పోవాలి. సరే. గిరిజనుడు వీళ్ళే అడవిలో కాస్త వాస్తవంగా ఉంటారు. మన ఊరు జనాల్లా కాదు, దారి అడిగామంటే చక్కగా చెప్తారు. వాళ్ళకి అడవి దారులు మొత్తం తెలుసు. ఇంతకు ముందైతే ఈ విధంగా లేదు. మైసూర్ నుంచి వచ్చే జంతువులు కూడా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి, బస్సులో వస్తాయి. మనం ఒక సెల్ఫీ దిగుదాం, ఇది నాన్నకి చూపించి సర్ప్రైజ్ చేద్దాం. వీడియో తీద్దాం చూడండి. ఇప్పుడు ఏనుగుల చెరువుకు దారి తెలిసింది కదా. నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను ఇక్కడికి, దారి మర్చిపోయాను అంతే. ఇప్పుడు దారి గుర్తు వచ్చిందా? ఇక బయలుదేరండి. అర్థం కాలేదు. దానికి ఇది చోటు కాదు. ఏది? మేమేమి ఎర్రోళం కాదు. ఇదిగా మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగడానికి ఇల్లేదు. ఎటువంటి ప్రవర్తన? నీ కూతురా? కూతురైతే? సొంత కూతురా? సొంత కూతురు కాదు, నా ఫ్రెండ్ కూతురు. ఓ, ఫ్రెండ్ కూతురంట, ఈడు కూతురు కాదు. కాలేజీలో చదివే అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు. నువ్వు అనుకున్నావేం కుదరావు. నువ్వు మాట్లాడకమ్మా, అడిగిన దానికి జవాబు చెప్తే చాలు. మేస్టర్ అంట, మేస్టర్. ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరో కాలేజ్ అమ్మాయిరా, మనకెందుకు? నీ పేరేంటి? మర్యాదగా మాట్లాడండి. మీలాంటి వాళ్ళకేంటి మర్యాద ఇచ్చేది? అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? నీ పేరేంటి? శృతి. ఈయనెవరో? మా అంకుల్. అంకుల్ అంటరా? అంకుల్ అంకుల్ అంటా? అంకుల్. ఒక్క నిమిషం, మీ పేరు అడ్రస్ ఇచ్చేళ్ళండి. ఒకవేళ ఈ అమ్మాయిని చంపేశారనుకోండి, పోలీసులకు మేమేగా జవాబు చెప్పాలి, ఏమంటారు? అవును, మనమే చెప్పాలి. ఏనే, రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పినప్పుడే నాకు బాగా డౌట్ వచ్చింది. అసలు మీ అందరి ప్రాబ్లం ఏంటి? చూసారా చూసారా, తనంత పవర్గా మాట్లాడుతుందో. అది ఈ చెరువును తవ్వినప్పుడు నేను కూడా పాలు పంచుకున్నాను, అది కూడా 20 సంవత్సరాలు. ఇతను మాట్లాడి నమ్మకండి. వయసులో ఉన్న అమ్మాయిని చెరువు చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏం చేస్తాం తెలుస్తుంది. అంకుల్ పదండి, అంకుల్ వెళ్దాం. అలా వెళ్ళడం కుదరదమ్మా,
అడగండానా అడగండే. అంత భయం ఉన్నదానివి ఎక్కడ వరకు ఎందుకు వచ్చావు? ఎవరి మీద? కోయికోడ్. కోయికోడ్ ఎక్కడా? నువ్వు ఎక్కడ చదువుతున్నావు? ఊటీలో. ఇదిగోండి మీరే మాట్లాడండి. ఓ సిగ్నల్ వినలేదు. చూసారా? నీకేమీ తెలియదు, నోరు మూసుకొని వెళ్ళు. ఈడు పెద్ద తీర్పు తీర్చడానికి వచ్చాడు, వెళ్ళరా ముందు ఇక్కడి నుంచా. వెళ్ళు. విషయం తెలియకుండా ఎక్కడికి కదిలేదు. వస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. మీకే చెప్పేది. వాళ్ళు వెళ్ళే కదా? అవును సార్, వీళ్ళే. సార్, ఐ యామ్ కృష్ణకుమార్. మీ ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు, ఊరు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే చాలు. అర్థమైందా? ఏంటి? అదే అదే అదే. మీ పేరేంటి? కృష్ణకుమార్. మీ పేరు? శృతి. శృతి. పూర్తి పేరు చెప్పు. శృతి విజయ్. శృతి విజయ్. మీ అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసా? ఏనేమవుతారు? మా అంకుల్. మా అంకుల్. అంకులా? అంకుల్ అంట. సార్ ప్లీజ్ సార్, నా ఫోన్ ఇప్పించండి, ఒక ఫోన్ మాట్లాడాలి. నేను ఫోన్ ఎవరు తీసుకున్నారు? ముందు ఆ ఫోన్ ఇవ్వండి. ఎస్పీ, ఐజీ, మంత్రి వీళ్ళకి కాల్ చేస్తాడంట. కాసేపు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మనకే టోపీ పెడదాం అనుకుంటున్నాడు. ఇద్దరు వచ్చి జీబ్ ఎక్కండి. సార్ నా బండి. బండి స్టేషన్కి వస్తుంది. మధు, కేసు తీసుకుని బండి తీసుకొచ్చే. సార్ అది ఆటోమేటిక్ బండి. ఓ, ఆటోమేటికా? మేం పేదవాళ్ళం, మాకు దీని గురించి తెలీదు. ఆటోమేటిక్ అంట. మీకు నడపడం రాకపోతే దాన్ని కట్టి తీసుకొచ్చేయండి. ఓకే సార్. ఆటోమేటిక్ అంట. నడవండి. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. విజయ్ సార్, మీకు ఒక విషయం తెలుసా? మన థామస్ సార్ కి పాత ప్రొడ్యూసర్ కాశీ ఉన్నాడే, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది నటించడానికి అనుకొని చెప్పి. ఏం చేశాడంటే, ఒక ఫేర్ అండ్ లవ్లీ ట్యూబ్, కొత్త షర్టు, ఒక రోజు లీవ్ పెట్టి మరి ఆటో పట్టుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక సీన్ ఏంటో తెలుసా? ప్రొడ్యూసర్ ఈ సినిమాలను చేయడం ఆపేశాడు. మనుషుల్ని చేర్పించే బిజినెస్ ఏదో ఉంటదిగా, ఏంటది? అదే, ఏ బిని చేర్పించాలని, బి సీని చేర్పించాలని. ఈ సినిమా అని పేరు వినగానే ఎగురుకుంటూ వెళ్ళే ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. హలో. హలో, మిస్టర్ విజయ్ మాట్లాడేది? ఎస్. నా పేరు జీవనందం, కాడిచేరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తున్నారు. ఎస్. శృతి మీ అమ్మాయి కదా? అవును. ఏమైంది సార్? ఈ కృష్ణకుమార్ ఎవరండి? కృష్ణకుమార్ నా ఫ్రెండ్. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, అమ్మాయేమో మైనర్, కేసు ఫైల్ చేస్తే ముందు చాలా ప్రాబ్లం అవ్వచ్చు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం పేరెంట్స్ అండి అసలు మీరు? ఇద్దరు స్టేషన్లో ఉన్నారు. సరే సరే, మీరు త్వరగా రండి, స్టేషన్కి వచ్చాక మాట్లాడుకుందాం. రండి. హలో హలో, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు?
చూడట్లేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికైనా ఫోన్ చేద్దామా? ఎవరికి? నాకు తెలిసిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఏమని? నా కూతురు పోలీస్ స్టేషన్లో ఉందనా? మరి అయితే ఏం చేయమంటావు? ఇంకెవరికైనా చెప్పాలా? ప్రస్తుతానికి ఎవరికి ఏమీ చెప్పకండి. బయలుదేరుతాను. ఉండండి, నేను వస్తాను. నేను వెళ్తే సరిపోతుందిగా? సరిపోదు. నేను తన అమ్మని. శ్రేయని ఎవరు చూసుకుంటారు? తనని నేను సుహారాన్ని చూసుకోమని చెప్తాను. నేను కాస్త బయటకెళ్తున్నాను, శ్రేయ స్కూల్ నుంచి వస్తుంది, చూసుకో. బండి నడుపుతారా? టాక్సీకి కాల్ చేయనా? వద్దు, నేనే డ్రైవ్ చేస్తాను. తనని జాగ్రత్తగా చూసుకో, మేము వెంటనే వచ్చేస్తాం. సరే. మీరేగా అన్నారు కేకే మీ క్లోజ్ ఫ్రెండ్ అని. సారి పిలుస్తున్నారు. ఐడి కార్డ్ చూపించండి. నీ డీటెయిల్స్ చెప్పు. ఇదిగోండి. ఫుల్ నేమ్ శృతి విజయ్. సార్, మీరనుకుంటున్నట్టు నేనేమీ తప్పుడు మనిషిని కాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు న్యూస్ పేపర్స్ ఏం చదవా? టీవీ కూడా చూడవా? నువ్విక్కడేగా ఉన్నావు. ఎక్కడ చూసినా స్త్రీ హింసే. సార్, అందరినీ అలా అనుకోకండి సార్. ఇలా చూడు, నువ్వు నాకు చట్టం గురించి చెప్పక్కర్లేదు. నేను చదువుకునే ఈ ఉద్యోగానికి వచ్చాను. డాక్టర్ సుమిత్ర. ఎవరు? భార్య? కాదు. మరి డాక్టర్ సార్, ఇంకేంటి? ఓహో, అంటే లేడీ డాక్టర్ని కన్సల్ట్ అవుతావు అన్నమాట. సరే, నువ్వు చేసే బిజినెస్ ఏంటన్నావు? టీ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. పెద్ద సొరచేపే. నీలాంటి పెద్ద సొరచేపలన్నీ ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి కారణం ఊరు వాళ్ళు.
ముందులా లేరు. వాళ్ళకి చాలా తెలివి ఎక్కువైపోయింది, మొరాలిటీ. ఆ విషయంలో అన్ని కులాల వాళ్ళు ఒకేలా ఉన్నారు, ఆ విషయంలో మాత్రమే. సరే, ఏమైంది సార్? నాతో ఉంటే సార్ సార్ ఈయన లారీ వాన రారా కూర్చో. చూడు, నువ్వు బయట వెయిట్ చేయి, తర్వాత పిలుస్తాను. కూర్చోవయ్యా. ఇది అమ్మాయి కేసు. హలో. అవును, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తాను. దాని మీద ఉన్న కోపం ఇప్పుడు చూపించకండి, అది మన కూతురు. చెప్పు సార్, పిలుస్తున్నారు. రా. ఇది పోలీస్ స్టేషన్, తెలుసు కదా. నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. విజయ్ కదా మీరు? అవును. ఈయన మీకు తెలుసా? తెలియకే. కృష్ణ కుమార్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఏం జరిగింది? ఏదో జరిగిందనే కదా మిమ్మల్ని పిలిచాం. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. అది ఊరి వాళ్ళు చెప్తారు. ఏనుగులో చెరువుని వెతుకుతూ అడవిలో తిరుగుతున్నా. అయితే ఏంటి, మాకు చెప్పే కదా వెళ్ళింది. అవును, చెప్పే వెళ్ళింది. గొప్ప అమ్మ నాన్నే మీరు. ఇప్పుడేంటి, ఒక ఆడ మగ కలిసి నడిస్తే ఒక చోటుకు వెళ్తే ఏంటి, ఆకాశం తెగి పడిపోతుందా? కానీ ఆ ఊరు వాళ్ళు. ఊరోళ్ళ కథలు చెప్పకండి సార్. మీరంతా ఏ కాలంలో ఉన్నారు సార్? చూడండి, ఇది మా పోలీసులు చూసి గుర్తించిన సమస్య కాదు, ఊరు వాళ్ళు. ఆ ఊరు వాళ్ళు పిలిస్తే మా పోలీసులు తప్పకుండా వెళ్ళాలి కదా. మీకు తెలుసు కదా, ఊరోళ్ళు పిలిస్తే పోలీసులు వెళ్ళకపోతే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో. సార్, మేమేం చేయాలి? ఏం లేదు, వీళ్ల పేరు మీద ఏ కేసు చార్జ్ చేయలేదు. అమ్మాయి మైనర్ కదా, తర్వాత తనకే ప్రాబ్లం అవుతుంది. కానీ వీళ్ళేం తప్పు చేయలేదు, వీళ్లతో ఇలా నడుచుకున్న ఊరు వాళ్ళ మీద కేసు లేదా? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనతో తప్పుగా నడుచుకుంటేనే కేసు పెట్టాలి. ఇలా ఊరి వాళ్ళ మాటలు విని పోలీసులు అడగకూడదు. ఇంకా పండే, ఇప్పటికిప్పుడు నేను వీళ్ళు పబ్లిక్ ప్లేస్ లో చేయకూడని తప్పు చేశారని వీళ్ళ మీద కేసు పెట్టగలను. తర్వాత మీరేంటో మీ గొడవ ఏంటో తెలుసుకోండి. పెద్ద మాట్లాడుతున్నారు, ఫోన్లే అని సాయం చేద్దామని చూస్తుంటే. పేరు అడ్రస్ అన్నీ రాసిచ్చి వెళ్ళండి, రేపేమైనా అయితే మేము జవాబు చెప్పాలి కదా. ఇదిగోండి తన ఫోన్. థ్యాంక్ యూ. తర్వాత బయట ఊరు వాళ్ళు ఫోన్స్ పట్టుకుని నుంచొని ఉన్నారు, మోహన్ దాచుకుని వెళ్ళమని చెప్పండి. అలా ఏం లేదు, మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ మేడం, మీరు ఫోన్ చేశాకే కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఏం పర్వాలేదు, నేను ఒక అమ్మనే కదా. థ్యాంక్ యూ. అదిగో వస్తుంది, వస్తుంది, పాప వస్తుంది. ఫోటోలు తీయరా రే, పక్క జరగండి రే.
నాసిల్ క్లారిటీ ఉండదు. ఏ పక్క జరుగుమే. ఈ యాంగిల్ బాగుంటుంది రచ్చిరక. ఏంటో చెప్పండి, మీకిప్పుడు ఏం కావాలి? నా కూతురు గురించి నాకు తెలుసు, మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఒక ఆడ మగ కలిసి ఒక చోటుకి వెళ్తే, ఒక చోట కూర్చుంటే ఈ ప్రపంచం అంతం అయిపోతుందా? అలాంటి ఈ ప్రపంచం నాశనం అయిపోయినా పర్లేదు, ముందు వెళ్ళి మీ కుటుంబాలు చూసుకోండి. మీరుండండి, వీళ్ళ గురించి నాకు తెలుసు, నాకేం భయం లేదు. పొరో ఏడోళ్ళని చాటుగా చూసేవాళ్ళు వీళ్ళు. ఒక ఆడదైనా ఉందా గుంపులో చూడండి, ఏ పని పటా లేని చీప్ మనుషులు వీళ్ళు. కూతురు గురించి చాలా గొప్పగా చెప్తుందిరా. అవునరా, పిల్లల్ని కరెక్ట్ గా పెంచిన అమ్మలకి పిల్లల్ని తాకితే చాలు, వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది. అలాంటి అమ్మనిరా నేను, అలాగే పెంచానురా నా కూతురు నేను. అరవండిరా, గొంతు చచ్చిపోయిపోయే వరకు అరవండి. ఇదేరా నా కూతురు, తీయండిరా, ఫోటో తీసుకోవాలా? తీసుకోండి. మీరేమనుకుంటున్నారు, ఒక ఫోటో తీస్తే పరువు పోతుందనా? మీరే చీప్ మనుషులు, అసహ్యమైన వాళ్ళు. ఒక్కొక్క తలకాయలు నరికేస్తాను. ఏంట్రా, మీ అందరికి సమాధానం చెప్పడానికి నా చెప్పు చాలరా? మమ్మల్ని ఊరేస్తారా ఏంటి? కాదు, కావాలంటే వివేక్ నే పిలుస్తాను, సాక్షాత్తు ముఖ్యమంత్రిని. చూస్తావా ఏంట్రా, చూస్తావా? లేదు, ఇంకేం ప్రాబ్లం లేదు. సరే, వివేక్ వివేక్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది, మన సీటుకి ఎసరు పెడతా. చూడడం కాదురా, కానీ నీ కూతుర్ని నన్ను నమ్మి నాతో పంపించేటప్పుడు తను నాకు కూడా కూతురే కదా, లేదంటే మన స్నేహానికి ఏంట్రా అర్థం? కృష్ణ, రారా పెడతా. నువ్వెళ్ళు, నీ ఫ్యామిలీ ఉంది కదా, రారా కారెక్కు. లేదు, నువ్వు ఫ్యామిలీతో వెళ్ళరా, నేను బండి బాగా చేయించాలి. అది మెకానిక్ ఇద్దామని, నువ్వు పద. మనమంతా ఒకే ఫ్యామిలీ అని మీరే అన్నారు కదా అంకుల్. మరి నీ ఒక్కడికే కాదు, ఇక్కడున్న అందరికీ. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది, బండి స్టార్ట్ చేయరా. తమ్ముడా, నువ్వు అడిగే ఒక చోటు వచ్చింది. నువ్వు అడిగినట్టు చెరువు గిరువు ఏం లేదా, నువ్వు ఎక్కడే దిగి నీ పని చేసుకోనరా. అన్నా, నేను అడిగింది ఈ చోటు కాదు, ఇంకొంచెం పెద్దదన్నా, ఏనుగులన్నీ కలిసి నీళ్లు తాగాలంటే చోటు. తమ్ముడా, రెంటికి వెళ్ళడానికి ఏ ప్లేస్ అయితే అయింది? ఏ సెట్ సాడుకో వెళ్ళు,
రెంటికి వెళ్ళడానికి కూడా ఎంతసేపు ఆలోచిస్తున్నావే? చెరువు అంటే ఏడికి వెళ్ళాలి నేను? అన్న నువ్వు తలుచుకుంటే వెళ్తామన్నా, పదన్న పద బండిది అన్న. ఎవరో చూడు. నెల్సన్. నెల్సన్ ఆయన బండి నడుపుతున్నారు. ఏంటో చెప్పు. సెలీనాకి అమ్మాయి పుట్టింది. సెలీనాకి ఆడపిల్ల పుట్టిందంట. ఆడపిల్ల? ఆడపిల్ల అయితే ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. అమ్మకిస్తాను, మాట్లాడు. హలో, ఆ లక్ష్మి, సుఖప్రసవం అయిందమ్మా? తర్వాత శృతి వచ్చేసిందా? వచ్చేసిందమ్మా. అమ్మయ్యా, నేను చెప్పాను కదా, స్నేహితులు మంచివాళ్ళైతే ఏ భయం ఉండదు. విజయ్ మంచివాడు, అందుకే దేవుడు తనకి మంచి స్నేహితుణ్ణే ఇచ్చుంటాడు. ఇంకో విషయం, చిన్నమ్మాయితో చెప్పు, నేను తీసుకొచ్చిన పలహారాలు తనే తినేస్తుందేమో, నాకు కొంచెం వచ్చమని చెప్పు. సరే అమ్మా. ఏదో హాయి తాకిను నన్ను.